అజ్ఞానాన్ని అజ్ఞానకారణమైన ప్రపంచాన్ని అంతటినీ తొలగించుకోవాలి అంటే ఆ జ్ఞానం చేత అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి. అంటే జ్ఞానోదయం అయితే అజ్ఞానం నశిస్తుంది. దానికోసం ప్రయత్నం చేయాలి. అది అయిన తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత కూడా కొంతమంది ఇంకా జీవిస్తారు. మన ప్రారంభానుసారంగా జీవయాత్ర జీవితం సాగుతూ ఉంటుంది. వాళ్ళకి జ్ఞానం కలిగిపోయింది. మహానుభావులైనటువంటి వాళ్ళ పెద్దలు చరిత్ర చదువుకుంటే ఏ రామహర్షిలో లేక బ్రహ్మాచార్యులో ఇలాంటి వాళ్ళు మనం పెద్దవాళ్ళని మనం గుర్తు తెచ్చుకుంటే వాళ్ళందరూ జీవన్ముక్తులు ఉంటాం. జీవన్ముక్తులు అంటే వారికి జ్ఞానం కలిగిపోయింది. వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, కానీ మనలాగే వ్యవహరిస్తారు. మనలాగే తిరుగుతారు తిరుగుతారు మనలాగే బతుకుతారు. ఎంతవరకు బతుకుతారు అని అంటే వారి ప్రారంభం పూర్తయ్యేవారు. కానీ ఆ టైంలో వాళ్ళు చేసే ఏ పని వాళ్ళకి అర్థం లేదు. జీవన్ముక్తులు చేసేటువంటి కర్మలతో వారికి సంబంధం ఉండదు. అలాంటి జీవన్ముక్తి అనే సిద్ధాంతాన్ని మన అద్వైత వేదాంతం ఒక్కటే అంగీకరిస్తుంది తప్ప ఇతర ఏ లక్షణాలను ఎవరు ఒప్పుకోరు. భజముగా ముక్తి ఏంటండి అంటే ముక్తి అంటే దేహం మాత్రమే ముక్తి ఏం చేద్దాం మనం అనుకున్నాం కదా. దేహం పోవడమే మనకు మోక్షం అంటే వాడి మతంలో నాస్తిక మతాల్లో మోక్షం అంటే ఏంటి శరీరం పోవడం అంతే అదే మోక్షం. మళ్ళీ సర్వలోకం ఉంటా లేదు, పరలోకం లేదు, పుణ్యపాపాలు లేదు, పునర్జన్మ లేదు అని వారి సిద్ధాంతం. అంతే మోక్షం అంటే ఏంటంటే ఈ దేహం పోవడమే. ఉన్నంత వరకు దీన్ని హాయిగా అనుభవించి పురుషార్థాలు ఏమిటి అంటే అర్థం కాదు రెండే తప్పుడు నా ధర్మం లేదు మోక్షం లేదు అనేటువంటి దీనితో వాళ్ళు మాట్లాడతారు. అలా కాకుండా వారిని కొంచెం నిరోధించి వాళ్ళని ఎలా అదుపులో పెట్టుకోవాలో దానికి తగిన ప్రయత్నం చేయడం అనేది మనం పాల్గొనే అక్కడి దగ్గర నుంచి ప్రారంభం చేస్తుంటాం. ఈ మధ్యలో దించలో మనం రెండవ చివరిలో అంచెతున్నాం కాబట్టి ఈ మహామోహుడు వీళ్ళందరినీ మాట్లాడారు. ఈ లోపుగా నిన్న మనం అనుకున్నాం జయతు జయతు భట్టారక ఇదం పత్రం తాము నిరూప్యమానం ప్రయక్షతు భట్టారక అని ఒక మనిషి వచ్చాక ఒక ఉత్తరం తీసుకొచ్చాడు. ఆ ఉత్తరం తీసుకొచ్చి రాజుగారికి సమర్పించాడు. వాళ్ళు ఎవరితో ఒక వార్త జరిగాడు. రాజుగారు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఉత్తరం జరిగాడు, ఎవరిచ్చారు ఈ ఉత్తరం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే ఆయన అహం పురుషోత్తమ రాగతోషి పురుషోత్తమ నగరం నుంచి వచ్చాను అని అంటే అంటే ఏదో లోపల లోపల అనుకుంటూ ఇంతవరకు జాతాపురితో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో వాడు పురుషోత్తమ పట్టణం నుంచి ఒక మనిషి వచ్చాడు, ఓ ఉత్తరం తీసుకొచ్చాడు. ఆ చాలా సిద్ధాంతం మనం ఇంతగా అనుకున్నాం కదా. యజ్ఞం అంటే యజ్ఞంలో వేసిన పశువుకి స్వర్గం వస్తుంది అంటే మీ కంటినే గల్లో కలిగలేదు అని అడిగాడు. లేకపోతే అగ్నిహోత్రంలో ఏదైనా వేస్తే అది స్వర్గాన్ని ఇస్తుంది అంటే దావాగ్నిలో కాలిపోయిన చెట్లన్నీ కూడా స్వర్గాన్ని పొందుతాయా. ఇలాంటివన్నీ తచ్చుకొని వాళ్ళకి దగ్గరకు పెడితే వాళ్ళకి తృప్తి వస్తుంది అని అంటే ఆరిపోయిన దీపంలో నూనె పోస్తే జరుగుతుందా. ఇలాంటి ఫిజికల్గా అంటే భౌతికమైన యుక్తులతో వాడికి శ్రద్ధ లేకుండా విశ్వాసం లేకుండా మనం చెప్పిన దాన్ని ఎలా పోలాగా సుష్కతత్వంతో కాదనిపించేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు చాలా. ఈ చారవాదులతో మాట్లాడుతున్న సందర్భంగానే ఆ మనిషి వచ్చి ఉత్తరించాడు అని అంటే సరే చారవాక గచ్చ అని నువ్వు నీ పనులు చూడాలి నేను వీటితో మాట్లాడతాను. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ పాతని డిస్కంటిన్యూ చేసి వాళ్ళని పంపించేయడం బాధ మర్యాద అని చెప్పి నీకు నేను అప్పచెప్పిన పనులన్నింటినీ నువ్వు నిర్వహించుకో చారవాక గచ్చ కర్తవ్యే స్వభితేన భవితా భవితవు. చాలా చెప్పిన జాగ్రత్తగా చూసుకో నీ పనులన్నింటినీ మాత్రం అప్రమత్తంగా నువ్వు నిర్వహించుకో అని ఆదేశించారు. వారు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత మహామోహుడు అది చదవండి పత్రాలు రాజమర్యాద ఇతరులు తీసుకుని మళ్ళీ చదివేసుకుంటే మర్యాద కాదు చదివించండి అని అంటే వాడు ఒక పత్రం చదువుతున్నాడు. స్వస్తి శ్రీ వారాణస్యాం మహారాజాధిరాజ పరమేశ్వర మహామోహపాదాం పురుషోత్తమాయతనాం మదమానం శాస్త్రాంగపాతం బ్రహ్మ విజ్ఞాన యథ. ఇది ఉత్తరం. టూ ఇయర్స్ సెవెన్ రెండు ఉన్నాయి ఎవరికి అని అంటే వారాణసి పట్టణంలో ఉండేటువంటి మహారాజాధిరాజే అయినటువంటి మహామోహుల వారి పాదానికి శాస్త్రాంగ నమస్కారాలు చేస్తూ మదము మహామానము అంటే మదము గర్వం అహంకారం ఈ ఇద్దరు విజ్ఞాపనం చేస్తున్నారు. వాళ్ళు రాసిన గతమని యథాపత్ర విజ్ఞాపకం మీరు చెప్పినట్టుగా అంత బాగానే ఉంది కుశలంగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అన్యచ్చ దేవి శాంతి మాత్ర శ్రద్ధయా సహ
వివేకస్య పరుత్యమాపన్న వివేక సంగమాయ దేవి ఉపనిషదం అహర్నిషం ప్రబోధయతి. ఈ ఒక్క లైన్ బాగా మనం మనసు పెట్టుకోవాలి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఈ పొడిచారులుగా పనిచేస్తున్నాం కనుక మాకు వచ్చిన వార్తను బట్టి శాంతి అనేటువంటి ఒక దేవి ఆమె తల్లి అయినటువంటి శ్రద్ధతో కలిసి వివేకుడికి భౌత్య భౌత్యాన్ని చేస్తోంది, అంటే వివేకుడి యొక్క సేవ చేస్తోంది. తన తల్లి శ్రద్ధ, దాని కూతురు పేరు శాంతి. ఈ శ్రద్ధ శాంతి అనే ఇద్దరు కూడా వివేకుడికి దూతలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఏమి ఎందుకు చేస్తున్నారు అని అంటే వివేకుడికి ఉపనిషత్ దేవికి సంగమం కల్పించడానికి, అంటే ఆ వివేకుడికి వేదాంత విద్యలతో ఉపనిషత్ విద్యలతో సంబంధం కలిగేట్లాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇది మీకు ఆలోచిస్తాం. పైగా ఇంకొకటి కూడా అపిచ కామ సహచరోపి ధర్మ వైరాగ్యాదివై ఉపజప్తైన లక్ష్యమే. ఈ కామం మాత్రం బాగా ఆయన ఉత్సంకరంగా తెలుగు ఈ ఇష్టం చెప్పగా సంచరించు అన్నాం, కానీ వాటితో పాటు ధర్మం అనేటువంటి మాట ఉంది, అది వైరాగ్యాతులతో కూడి అది కూడా కొంచెం నేను ఉన్నానంటుంది. అంటే కామంతో పాటు ధర్మం కూడా కొద్ది కొద్దిగా వైరాగ్యాతులతో కలిపి తలెత్తుతోంది. ఇప్పుడు మీరేం చేయాలి? యత కామాత్ విభిద్య కుటశ్చిన్ నిగూఢ ప్రచరతి. కామములకంటే వేరుగా కోరికలతో అందరూ నడుస్తూ ఉంటే ఇది ఒంటరిగా కసపు కూర్చుని పక్కన కూర్చుని ఎక్కడో గూఢంగా అది తన ఏర్పాటు చేస్తుంది. అంచేత తన ఏకత జ్ఞాత్వ తత్వ దేవత్వం ఇది వాస్తవం. అంటే మనకి కొంచెం విరోధంతో మనం అక్కర్లేకుండా వదిలేద్దాం ఎవరిని జయిద్దాం అనుకుంటున్నామో వాళ్ళు కూడా గురుపుటాన్ని చేసి వాళ్ళు కూడా కొంత మన మీద తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో ప్రధానమైన అంశాలు శాంతి, శ్రద్ధ, వివేకుడు, ఉపనిషద్దేవి, ధర్మం, ఇలాంటివన్నీ మనకి అనుకూలమైన ఉన్నాం. కానీ అవన్నీ కూడా అంకురితమవుతున్నాయి. అంటే దీన్ని మీరు జాగ్రత్తగా చూడండి. అంటే మహామోహుడు అన్నంత చాలా కోపం వచ్చేసింది. సక్రోధం ఆహ్ కిమేవం అతిముక్తవు శాంతేరు బిడమహన. మీరు శాంతికి కూడా భయపడలేదురా? ఇంతమంది రాలేదు శాంతికి కూడా భయపడతారా? మీరు శాంతి ఎలా చేస్తుందండి, ఎలా చేస్తుందండి అంటారు. మీరంతా చేసినప్పుడు మదమానవులుగా మీరు రాసిన వాళ్ళు వాళ్ళు వాళ్ళిద్దరిని మీరిద్దరు అంటే మదము మహామానవు అంటే గర్వ అహంకారం ఇద్దరిని కొంచెం కోప్పడ్డాడు రాజుగా. మీరు శాంతికి కూడా భయపడలేదయా? కామాదిషు ప్రతిపక్షేషు కుతోస్యా సంభవ. కామం క్రోధం ఇలాంటివన్నీ ఉండగా శాంతి ఎక్కడ వస్తుంది? ఆ శాంతి తలెత్తుతోంది. దానికి మీరు జాగ్రత్తపడండి, మాకు చెప్తారండి. మీరిద్దరూ శాంతికి కూడా భయపడుతున్నారా? అప్పుడు మీరు ఏం చేసినట్టు, మీ పని చేసినట్టు మీరు మీరందరూ ఉండగా శాంతి ఎలా వస్తుంది అని అడిగారు. దానికి కొంచెం ఉదాహరణగా ఎలాగా అంటే శ్లోకం చెప్తారు, ధాత విశ్వ విశిష్టి మాత్ర నిరత దేవోపి గౌరీ పూజాశ్రేషానంద విహోన్నమాన నయన దక్షాధ్వర ధ్వంస దైత్యాది కమలా కపోల మకరీ లేఖాంకితోస్థల చేతే అర్థం ఇతరేషు కూడా కామాన శాంతే కథ. శాంతి ఎక్కడ ఉండదే, ఎవరికి శాంతి? నేను ప్రధానంగా చెప్తానండి, త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మగారు ఉన్నారు, ఆయన ఎప్పుడైనా శాంతి ఉందా? ఎప్పుడు విశ్వ సృష్టి మాత్రమే కనుక మొదలు తయారు చేసినట్టుగా అంటే అది జగత్ సృష్టి, జగన్ నిర్మాణం. దాంతో ఎప్పుడు తలవలకలై తన పనిలోనే మునిగిపోతున్నాడు తప్ప ఆయనకే శాంతి లేదు. ఇక దేవోపి గౌరీ పూజాశ్రేష ఆనంద విజోన్నమానమైన దక్షాక్షర ధ్వంసమాన. కామానికి క్రోధానికి లోనైపోయాడు పరమశివుడు. ఎంతసేపు పార్వతీయవారు పంపించడం దక్ష ధ్వంసం చేయడం, దక్ష యజ్ఞం ధ్వంసం చేయడం, ఇలాంటి కామక్రోధానికి లోనై ఆయన కాదు, ఆయనకి శాంతి లేదు. ఇక దైత్యాలు అయిన మహావిష్ణువు కమలా కపోల వకరీ రేఖాంకిత ఓరస్థల ఆ మహాలక్ష్మి అమ్మవారి సౌందర్యాన్ని చూస్తూ అలాగే కాలక్షేపం చేస్తున్నాడు తప్ప, సముద్రంలో పడుకున్నాడు తప్ప ఆయనకి శాంతి లేదు. ఇలాగే బ్రహ్మవిష్ణు మహేశ్వరులకే శాంతి లేకపోతే ఇతరేషు జంతుషు పునః కామ శాంతే కథ. ఇతరులకి శాంతి వస్తుంది, వాళ్ళు శాంతిగా శాంతిని పొందారు, ఆనందంగా ఉన్నారు అనే మాట ఎలా కుదురుతుందా? అంత పెద్దవాళ్ళకే శాంతి
యాల్మా గచ్చాను. యాల్మా అనే సంబోధన చాలా అంటే ఏంటంటే సోమపోతా అనే అర్థంలో వాడుతూ ఉంటారు కదా జాల్మహ. కానీ వస్తుత జాల్మహ అంటే అసమీక్షకారి అని ఆలోచించకుండా పనిచేసేవాడిని జాల్ముడు అంటారు. ముందు కనుక ఆలోచించకుండా ఏం పడితే అది చేసేది, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, దాన్ని అది అవుతుందా వాడు ఏమనుకుంటాడు అనేటువంటి మాటలు ఏమీ లేకుండా ముందు చూపు లేకుండా పనిచేసేవాడిని జాల్ముడు అంటారు. మహారాజు దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ ఈ పత్రం ఇచ్చి ఇలా చదివితే నేను కోపడతాను అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఈ మాట చెప్పిన జాలమా గచ్చాను కామం సత్వరం వేద్య ఆదేశం అస్మాకం ప్రతిపాదయ. వెంటనే కాముడి దగ్గరికి వెళ్ళు, కాముడు అంటే కోరిక మనమతుడు దర్శనం పెడితే వ్యక్తిగతంగా కాముడు అంటే మనమతుడు, కానీ మన ఈ గ్రంథంలో కామ అంటే ఇచ్ఛ కోరిక అని వాడి దగ్గరికి వెళ్ళి మా ఆదేశాన్ని చెప్పు. తథా దురాశయో ధర్మ ఇత్యస్మాదే అవగతం తదస్మిన్ ముహూర్తమే నా విశ్వసితవ్యం దృఢం మధ్వా ధారయితవ్య. కామంతో చెప్పు, కామ సహచరితులుగా ధర్మలుగాలి కదా, అంటే కామంతో కలిసి తిరుగుతున్నాడు ధర్మం, వాడిని నమ్మడానికి వీల్లేదని, ఆ ధర్మం అనేది మనకి ప్రమాదకారని, వాడిని నమ్మద్దని, వాడితో కలిసి జరగద్దని నా మాటగా కాముడికి చెప్పు. వెంటనే నేను ఇచ్చిన ఆదేశంగా వాడికి చెప్పు. సరే వీడు వెళ్ళాడు అక్కడికి. ఇది ఇంతవరకు మహామహుడి దగ్గరికి మదము మానము అనేటువంటి ఇద్దరు రాసిన ఉత్తరం, ఆ ఉత్తరం మీద రాజుగారు వేయాల్సి ఇప్పుడు మనసులో ఆలోచన వచ్చేది శాంతి అనేది పెరుగుతుంది. అది పెరిగితే మనకి అశాంతి, దేశంలో శాంతి వస్తే మనకి అశాంతి. అలా కాకుండా వీళ్ళందరికీ శాంతి కలిగిందంటే సంతోషులకి అశాంతి. ఏదో మీరు దుర్మార్గుడు బాగా ఉన్నారు అంటే సన్మార్గులు కష్టపడుతున్నారు అని అర్థం, లేదు సత్పురుషులు బాగా సుఖంగా ఉన్నారు అంటే ధర్మార్గుడికి ఏదో శిక్షణ పడ్డాయని వాళ్ళు అడిగిపోయి ఉన్నారు ఏదో అనుకోవాలి. రెండూ బాగుంది కదా, ఎప్పుడు మంచి చెడ్డ రెండూ ఒకేసారి ప్రజలు అనేది ఉండదు. మంచి పెరిగితే చెడ్డ తగ్గుతుంది, చెడ్డ పెరిగితే మంచి తగ్గుతుంది. అంటే ఇప్పుడు శాంతేశ్వరుడికి బాధ, శాంతిని నిరోధించడానికి మనకి మార్గం ఏమిటి అని ఆలోచించుకుంటున్నాను. అంటే ఈ రెండు చాలు, ఈ రెండు ఉంటే ఇంకా శాంతి అనే ప్రసక్తే లేదు అని, లేదా వాళ్ళిద్దరినీ పిలిపించండి అన్నాడు. తాను ఆహూయ తాను క్రోధం లోపరిచ ఆ క్రోధాన్ని లోపాన్ని వాళ్ళిద్దరినీ పిలిపించండియా అని రాజుగారు ఆదేశిస్తే సరే వాళ్ళు వెళ్ళాడు. వాళ్ళిద్దరినీ దాంట్లో వచ్చాడు, తీసుకొచ్చారు, వాళ్ళిద్దరూ ప్రవేశించారు. కొత్త ప్రవేశించి క్రోధ లోపరిచ వాళ్ళు అంటారు, మేము విన్నామండి అంటున్నాడు క్రోధుడు. రాజుగారు మనం పిలిచారంటే ఎందుకు పిలిచారో వాడికి అర్థమైంది. స్వామి మహారాజా నమస్కారం, మీరు ఎందుకు పిలిపించారో నాకు తెలుసు, నేను విన్నాను. ఏమని శృతమయ యథాశాంతి శ్రద్ధ విష్ణుభక్త మహారాజైన ప్రతిపక్షం ఆచరండి. మహారాజు గారికి విరుద్ధంగా ప్రతిపక్షంలో ఈ మూడు పనిచేస్తున్నాయి, శాంతి శ్రద్ధ విష్ణుభక్తి ఇవి మూడు కూడా పనిచేస్తున్నాయి అని నేను విన్నానండి. కానీ మై దేవతి కథం ఆసాం ఆత్మని నిరపేక్షితం చేస్తున్నాను అంటే నేను బతుకుండగా వాళ్ళ ఆత్మ సాగు అన్నాడు క్రోధుడు. ఏం చేస్తానయ్యా నువ్వు అంటే క్రోధం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు మనుషులకి ఎలాంటి స్థితిగతులు ఉంటాయి అనేది చక్కగా వర్ణిస్తున్నాయి. అంధీకరోని భువనం బధిరీకరోని ధీరం సచేతం అచేతనకాన్నయామి కృత్యం నమస్యతి నేన హితం శృణోతి ధీమా అధీతమే నా ప్రతిసంధాతి. క్రోధంతో పట్టుబట్టాడే పరిస్థితి మానవుడికి ఏముంటుంది అని అంటే మొత్తం కళ్ళు కనపడవు, సరైన వస్తువుల్ని సరైన విషయాల్ని వాడు చూడలేడు. ఎవరైనా కూడా చక్కగా హితం చెబితే వాడి చెల్లికట్టు వాడు వేడు. అంతీకరోమి బధిరీకరోమి అలాగే సచేతనంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ అచేతనత్వాన్ని సంపాదింపజేస్తారు. అది చైతన్యంతో ఉన్నప్పటికీ వాడు స్తబ్దంగా ఒళ్ళు తెలియకుండా బాగా కోపంతో ఊహించడానికి వెళ్తూ ఉంటే వాడి ఒళ్ళు మరిచిపోయి ఉంటాడు, అచేతనుడుగా తయారు చేస్తాడు. ఇక వాడికి చేయవలసిన సరైన దారి వాడికి కనపడదు. కృత్యం నపశ్యతి చేయాల్సిన పనిని వాడు చూడలేదు. ఏన హితం నష్టం అవుతుంది, ఎవడు కూడా చెప్పిన హితాన్ని వాడు మనం చెవి పెట్టడం బాగా చదువుకున్నాడు చదువుకున్నా అది వాడికి ఆ సమయానికి సరిగా
అది మంచిగా అనిపించలేదు. చదువుకున్న వాళ్ళకి కూడా కోపపరీతమై ద్రోహంతో కూడిపోయినప్పుడు వాళ్ళకి ఆ అధ్యయనం కూడా వాళ్ళకి ఉపకారం ఉపకారాన్ని చేయదు. అతీతమైనటువంటి విద్య కూడా వాళ్ళకి జ్ఞాపకం రాదు. అది ఉపయోగ కార్యకాలంలో ఉపయోగించదు. అది అంచని క్రోధను చదువు పరిస్థితి. రెండవది లోపల ఉన్నాడు వాడన్నాడు, మధుపగ్రహీత మనోనగ సరిపరంపరామేవ కాలం నరిష్యంతి కిం పునశాంత్యాన్ని చింతయిష్యంతి. వాడు ఒకటే వాడు చెప్తాడు, లోపంతో కూడిన మనిషి కోరు మనస్సులో కోరికలు వరుసగా పొందుతూ ఉంటాయి. అది ఒక పెద్ద నదీ ప్రవాహం, సరిత పరంపర. వాటిని దాటినదే వాడికి చేత కాదు. ఇంక ఇది దాటిన తర్వాత కదా శాంతి అనేది మాట. దీన్ని దాటడానికే సరిపోదంటే నా ప్రభావం వల్ల వాడి మనస్సులో కోరికలు తమకుండా పోతూనే ఉంటాయి. దానిలోంచి బయటపడ్డమే వాడికి అసాధ్యం. లోభావిష్టమైన చేతస్సు కలిగిన మనస్సు ఉంటే, అంటే ఎవరి మనస్సులో లోభం ఉంటుందో వాడికి విపరీతమైన కోరికలు వస్తాయి. ఒకటి ఇంకోటి ఇంకోటి దీనికంటే ఎక్కువ కావాలి, దానికంటే ఎక్కువ కావాలి, ఇలా కోరికలు పెరుగుతూ ఉంటే ఈ కోరికలకే అవుతుండదు. అలాంటి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడి వాడు శాంతిని పొందడం అనేది జరిగే పని కాదు. దాని ఉదాహరణ సంఖ్యేతే మనంతిన మన జల పంపాన గంటస్థల పాతవ్యాయుతులనే పాతినశ్చ త్వరగా భూయోపి లక్ష్యేపరాన్ ఏతల లబ్ధం ఇదం లభే పునరిదం లబ్ధాధికం ధ్యాయతాం చిత్తా జర్జల చేతసాం మదలనాం కారాం శాంతేస్తాం. అంటే నాకు ఇన్ని ఏనుగులు ఉన్నాయి, ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇది నేను ఇంతవరకు సంపాదించుకోవాలి, దీనికంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఇది పొందవలసింది ఇది ఉంది, దానికంటే ఎక్కువ పొందాలి, దానికంటే ఎక్కువ పొందాలి అని అనుకునేవాడికి శాంతి ఎక్కడ వస్తుందయా? చింత ఉంటుంది కానీ శాంతి ఎక్కడ ఉంటుంది? చింతాజల చేతసాం అంటే ఈ కోరికల్లో మునిగితేనే వాడికి శాంతి అనేటువంటిది ఎక్కడ వస్తుంది అని ఈ క్రోధము గౌరవం వాళ్ళ తాలూకు ప్రభావాన్ని మహారాజు గారు నిర్ణయించారు. వాడంటాడు విదిత స్వయాన పక్కన ఒక ఆ లోకుడు ఇలా చెప్తే క్రోధులన్నాడు, నీ ప్రభావం నాకు తెలిసయ్యా, నీ లోకం యొక్క మహాత్మ్యం నాకు తెలుసు, దానివల్ల దానికి ఉదాహరణ ఏంటి అని అంటే త్వాష్ట్రం వృత్ర మహాదయ సులపతి ఒక కథ చెప్తున్నాడు. ఇంద్రుడు త్వష్ట ప్రజాపతి కుమారుణ్ణి సంహరించాడు, వృత్రాసురుణ్ణి సంహరించాడు. త్వష్ట ప్రజాపతి కుమారుడు వృత్రాసురుడు, ఆ వృత్రాసురుడు వధ చేశాడు ఇంద్రుడు. అలాగే చంద్రార్చతుడ అక్షల దేవో బ్రహ్మశిర పరమశివుడు బ్రహ్మ యొక్క ఐదు తలకాయలే నరికేశాడు కోపంతో. వశిష్ఠతమయాఖ్యాతి కౌశిక విశ్వామిత్రుడు వశిష్ఠుడు యొక్క పుత్రులను అందరినీ కూడా సంహరించాడు. ఇవన్నీ కాదని మనకు తెలుసు. అంటే ఎవరెవరిలో ఇంద్రుడు పరమశివుడు విశ్వామిత్రుడు వాళ్ళకే ఈ లోకంతో ఇంకా ఎంత ఒడి తెలియని బంగోయిని తప్పుకొని చేస్తే మరి మనమేం చేస్తామయ్యా అని చేత విద్యావంత్యమి కీర్తివంత్యమి సదాచారావదాతాన్యమి ప్రోచ్యై పౌరుష భూషణాన్యమి కులాన్ని వృద్ధత్వ నీశ క్షణ. అంటే ఇలాంటి మంచి మంచి కులాలు ఏ కులంలో విద్యలు ఉంటాయో ఆ చదువుకున్న వాళ్ళు కీర్తి పొందిన వాళ్ళు మంచి సదాచారంతో శుభ్రంగా ఉన్నవాళ్ళు పౌరుష భూషణం కలిగినటువంటి కులాలన్నింటినీ కూడా వాళ్ళని కూడా నేను పూర్తిగా మతమాయం చేసి వాళ్ళందరినీ కూడా నేను సరైన దారిలో కాకుండా తప్పుడు దారిలో నడపగలను. ఇలాంటి ప్రభావాలు మాకు ఉన్నాయి కనుక మేమిద్దరం ఉండగా శాంతి అనే ప్రసక్తి లేనే లేదు. అంటే మానవ జీవితంలో క్రోధం లోభం ఈ రెండింటినీ మనం వదులుకోకుండా మనం శాంతి పొందడం అనేది అసాధ్యము అని చెప్పారు. వాళ్ళ కథలు వాళ్ళు ఏమవుతున్నారు మనకు అవసరం. మనకు ఉపదేశం ఏంటి అని అంటే మనం కోపానికి వశం కాకూడదు, లోభం ఎప్పుడూ చూపించుకోకూడదు. ఇది వచ్చింది సంతోషించాలి తప్ప ఇది వచ్చింది దీనికంటే ఎక్కువ రావాలి, దానికంటే ఎక్కువ రావాలి, ఇదం లబ్ధం ఇదం లక్ష్యం, ఇది వచ్చింది ఇంకా అది రావాలి, దానికంటే పెద్దది రావాలి, దానికంటే పెద్దది ఎప్పటికీ జరుగుతుంది. ఈ క్రోధ లోపాలను వదిలేయాలి అనేటువంటిది మనకి ఉపదేశం. దాని తర్వాత కొంతమంది ఉంటారు ఏదో ఓ పొలం కొన్నారు లేదా ఓ వరానికి అధిపతిగా ఉన్నారు, ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మెట్లు చెప్తున్నారు రాస్తున్నారు.
క్షేత్ర గ్రామ వన అద్రి పత్తన కుల ద్వీప క్షమామండల ప్రత్యాశాయత శుక్రబద్ధ మనసాం లబ్ధాధికం ధ్యాయతాం తృష్ణే దేవి యది ప్రసీదసి తనుష్టంగాని తుంగాని చే ఏతత్వో ప్రాణభూతాం కృత శమకథ బ్రహ్మాండ లక్షయుడవి. ఎన్ని బ్రహ్మాండాల్లోనైనా సరే నాకు ఎకరం భూమి పది ఎకరాలు ఉంటే బాగుంది, పది ఎకరాలు ఉంటే వంద ఎకరాలు ఉంటే బాగుంది. ఈ ఊరు కానీ ఈ ఊరు అంటే చాలండి, మొత్తం జిల్లా అంతా నాకు కావాలి, అయితే ఈ దేశం అంతా నాకు కావాలి, ప్రపంచం అంతా నాకు కావాలి, ఇంక ఎక్కడికి ఎంత ఎక్కడికి. ఈ తృష్ణ అనేటువంటి ఆ దేవి కృష్ణాదేవి ఆశా ప్రకాశం పిశాచి అది కనుక మనల్ని ప్రసన్నాలైతే ఎంతంత అంతమైన శరీరాలైనా అవి కృషించిపోతాయి. ఎవరికైనా సరే అన్నం సాయంత్రం నిద్రపాటు ఈ ఆశకు లోనైనటువంటి జీవితం అంతా కూడా వాళ్ళు ఎప్పటికీ చాలు అని అనుకోరు. వాళ్ళకి క్షమము శాంతి అనేటువంటిది వాళ్ళ చరిత్రలో ఎప్పుడు దగ్గరికి రావు. ఇలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళన్న మంచిదే వాళ్ళిద్దరిని చెప్పాడు. ఈవిడ తృష్ణ అనేటువంటి మూడో దర్శనం ఈవిడొచ్చి స్వయమేవ తాపత అహమస్మిన్నర్థే నిత్యముపయుక్త సాంప్రత ఆర్యపుత్రస్య ఆజ్ఞయ బ్రహ్మాండ కోక్యోపి నమే ఉదరము పూరేషయంతి అన్నారు. అంటే రాజుగారిని ప్రసన్నం చేయాలి. రాజు తప్పుడు మార్గంలో ఉన్నాడు, వాడికి సేవకులుగా వీళ్ళందరూ ఉన్నారు అంటే ఆయన ఆశయానికి మేమంతరం సపోర్ట్ చేస్తాము, నేను ఒక్కనే చాలండి మీరు చెప్పిన పని పూర్తి చేసేస్తాను అంటే రాజా అనుగ్రహం పొందుతారు. అలాగే మహామోహుణ్ణి వీళ్ళందరూ చాలా ప్రజలింపజేస్తారు. వీళ్ళందరూ ఉంటే కృష్ణలోభ ద్రోహలోభాలు ఇద్దరు మేము అనుకుంటూ చేయగలము ఆయన మనసులో కూడా. ఈవిడంది కృష్ణ నేను ఒక్కటే చాలు, నేను ఒక్కనే చాలు ఈ పనిలో, నేను ఎప్పుడూ చేసే పని లేను. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆజ్ఞ వల్ల కోటి బ్రహ్మాండాలైనా నా పొత్త నింపవు. అంటే ఆశకి పొత్త నింపడం ఎప్పుడు, ఆశ తీరితే కదా పొత్త నింపడం, ఆశ తీరలో ఉండదు. బ్రహ్మాండ కోటి యోగి అమే ఉదరం పూరయిష్యంతి. తర్వాత తావత్వయా సహధర్మచారిణ్య మాతృమిత్రోభోగి మమ ఈషత్కరయేవ. ఆ హింస ప్రవిశ్య హింస ఆజ్ఞాపయత్వార్యపుత్ర. అంటే వీళ్ళ మొత్తం సంఘం అంతా వారు కలిసినట్టుగా వచ్చి రాజుగారికి నిర్ణయిస్తున్నారన్నమాట. రాజుగారికి మనస్సులో కష్టం వచ్చింది అక్కడ శాంతి శ్రద్ధ విష్ణుభక్తులు రెండు కొంచెం పెరుగుతున్నాయి, దాన్ని తుని చేయండి అది ఆయన ఆలోచన. దాన్ని ఆలోచన చేయడానికి ఎవరు చేస్తారు ఈ పని అని అనుకుంటే ఆయన మనస్సులో మొదటితో వచ్చినది క్రోధం లోపం, వీరిద్దరిని పిలిపించలేదు. వాళ్ళని పిలిపిస్తే మధ్య దాని వెనకాల తృష్ణ వచ్చి ఆవిడ చెప్పి నేను ఒక్కదాన్నే చాలు స్వామి ఎంత మంది పెద్ద మనే ఉంది స్వామి బాలకృష్ణ నేలల్లో మనం చూస్తాం ముందు పూతన తర్వాత శకటాలు తృణావర్తం ఇంకోటి రకరకాలు వాళ్ళ చాలు ముష్టిప్పులు కూరయాపలు అలా వరుసగా ఒక్కొక్కడు ఒక్కొక్కళ్ళు అంటే కంసుని యొక్క మనస్సుని రంజింపజేయాలి. కృష్ణ పరమాత్మకి ఏదో మనం యజ్ఞం చేద్దాం అనుకుంటాం, అయ్యే యజ్ఞం అవుతుందా కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. ఆ రకంగానే వీళ్ళందరూ కూడా అప్పుడు హింస చెబుతారు వచ్చి నేను మీకు నాకు ఏం ఆజ్ఞాపిస్తారో నేనేం చేయాలి. ఆ హింసతో క్రోధమైనటువంటి చాలా అందమైన మాట ప్రియే సంభాషించండి. అంటే క్రోధానికి చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఏంటి అంటే హింస. బాగా కోపంతో ఉన్నవాడు చేసే పని ఏంటి కానీ ఇతర వాడిని ఇబ్బంది పెడతాడు. క్రోధానికి ప్రీతిపాత్రమైన వ్యక్తి ప్రియురాలు అంటే హింస. హింస నువ్వు కనుక నా పక్కన సహధర్మచారులుగా ఉండే అంటే క్రోధము ప్లస్ హింస. క్రోధానికి హింస తోడైతే అప్పుడు వాళ్ళిద్దరూ చేయగలిగిన పనులు ఏంటి అని మాతృ పితృ వచోపి మమ ఈశం కలగా తల్లిదండ్రులను కూడా నరికేస్తాను, చాలా సులభంగా చేసేస్తాను. ఇది ఎక్కడ పడేయా కేయం మాతా పిశాచి తల్లి దేహ తల్లి అంటే పిశాచి అది ఎక్కడ కయ్యులకి జనఖ్వ ధాతర కేత్ర కీట తండ్రి ఎవరు తల్లి ఎవరు అన్నదమ్ములు అన్నదమ్ములు గురువులు వాళ్ళే ఉంటారు. వధ్యోయం బంధువర్గ బంధువర్గం అంతా నా చేత చంపదగినది కుటిల విట సుహృత్యేష్ట జ్ఞాతయోని జ్ఞాతులందరూ కుటిలమైనటువంటి ప్రవర్తనలో విటులు విటుల యొక్క స్నేహితులు వాళ్ళు ఇలాగ అనుకుని ఆగర్భం యావ దేశాం కుల విధమఖిలం నైవ నిశేషయాన్ని స్ఫూర్త్యంత క్రోధవర్ణే నా గతతి విరచింతావదంకే స్ఫులం నా ఒళ్ళు వండిపోతుంది అన్నమే మనం ఆ
అలాగే అంతే స్థితిగా ఆ నిప్పు రొమ్మల్లాగా ఉండటం నమ్ముతూ ఉంటే మొత్తం దీని అంతటినీ ఈ ప్రపంచాన్ని అంతటినీ సమూలంగా నశింపజేసే వరకు నా వంపు నుంచి వచ్చేటువంటి ఈ నిప్పు రొమ్మను శాంతించదు అంటే నా ఒళ్ళు అంతలా మండిపోతుంది వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేసేస్తాను అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే యేష స్వామి తదు ఉపసర్పాహ చాలా మంచిదే. ఇప్పుడు ఆయన ఆ ఫైనల్గా కంక్లూడ్ ఏం చేస్తున్నాడు మహామహుడు చెప్పిన మాట, శ్రద్ధయా స్థమయా శాంతి అసత్వద్వేషిణి. మనకి ప్రధానమైన శత్రువు ఎవరు? శ్రద్ధకి పుత్రిక అయిన శాంతి మనకి విరోధి. మీరందరూ కలిసి సా భగవద్భి అవహితయ్యే నిగ్రహ, మీరందరూ కలిసికట్టుగా ఆ శాంతిని నామరూపాలు లేకుండా చేయండి అని చెప్పారు. సరే వీళ్ళందరూ నలుగురు కలిసి వెళ్ళి ఆ పని మేము చేస్తామండి, కాపరమైతే ఉంటామండి అని అందరూ కలిసి నిష్క్రాంత సర్వే. ఇప్పుడు మహామహులు మళ్ళీ అంటున్నారు, మనసులో ఆలోచిస్తున్నారు, శ్రద్ధ యొక్క పుత్రిక శాంతి అన్నాం కదా, మరొక రకమైనటువంటి ఉపాయం కూడా ఆలోచిస్తాను నేను. వీటి మనస్సులో సహజంగా శ్రద్ధకి తల్లి ఎవరు? అంటే శాంతికి తల్లి శ్రద్ధ, శ్రద్ధ పుత్రిక శాంతి అన్నాం కదా, అంటే శాంతి యొక్క తల్లి శ్రద్ధ. ఆ శ్రద్ధ అనేది పరతంత్రం రాదు, తన స్వతంత్రంగా ఏం చేయలేదు. అంచేత ఆ శ్రద్ధకి ఉపనిషత్తు మీద నమ్మకాలం ఉంది, ఉపనిషత్తుతో కలిస్తే అది సాత్విక శ్రద్ధ. శ్రద్ధ మూడు రకాలు, సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ. ఇప్పుడు ఈ శ్రద్ధని మనం డెవలప్ చేస్తే ఇది మనకి ఇంకా కార్యక్రమం సులభమైపోతుంది అని మనసులో ఆలోచించుకుంటున్నాడు. అప్పుడే చేయాలి, తత్ కేనాది ఉపాయన ఉపనిషత్ సకాశాంతాలు శ్రద్ధ అపకర్షణం కర్తవ్యం. అది వేదాంతాలు ఉపనిషత్తులు వినాలి అనే శ్రద్ధ వాటి నుంచి తప్పించేసి ఆ దాని మీద కాకుండా ఈ శ్రద్ధను ఇంకో వైపు తిప్పితే మనం చూస్తుంటాం పిల్లల్ని, మా పిల్లలకి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి, క్రికెట్ మ్యాచ్ అంటే రాజకీయ వరకు చూస్తారు, సెల్ ఫోన్లు పెట్టుకుని తెల్లవారులు వింటారు. వీళ్ళకి శ్రద్ధ ఉందా లేదా? ఉంది, కానీ దైవం లేదు. ఆట పాటల్లో శ్రద్ధ ఎక్కువ, చదువు సంఖ్యల మీద శ్రద్ధ తక్కువ. మంచి మొట్టమొదటిలో వైరాగ్యం కావాలి అని, వైరాగ్యం కావాలి అంటే సరదా వేలకోవాలంటే చెప్తుంది మా ముగ్గురు ఉన్న వైరాగ్యం ఉంది, మాకు ఎవరికైనా ఇవ్వాలి అంటే వైరాగ్యం, ఇవ్వడు ధైర్యం, ఎవరికైనా అర్థం పెట్టాలి అంటే చేయని ధైర్యం, చదువుకోవాలి అంటే చేయని ధైర్యం, డబ్బు సంపాదించాలి అంటే అక్కడ లేదు వైరాగ్యం. అక్కడ ఎక్కడ వైరాగ్యం ఉండాలో అక్కడ లేదు, ఎక్కడ ఉండకూడదో అక్కడ వైరాగ్యం. మనకి అందరికీ వైరాగ్యం ఉంది, మనకి కావాలి అనే కోరిక ఉంది, కానీ వేటిని కోరాలో అక్కడ వైరాగ్యం ఉంది. ఏది అక్కర్లేదో ఎక్కడ వైరాగ్యం పొందాలో అక్కడ కోరిక పడగలం, అది డైవర్షన్. అలాగే ఇప్పుడు ఈ నొప్పుడు ఏంటి అంటే మనకి శ్రద్ధ అనేది ఉంది, ఆ శ్రద్ధని ఉపనిషత్తుల నియమించి దృష్టి మరల్చి తప్పుడు దానిలో శ్రద్ధను ప్రవేశపెడితే ఆటోమేటిక్గా మైండ్ క్లియర్ అయిపోతుంది, దానిలో సుఖమైపోతుంది ప్రయాణం. అప్పుడు శ్రద్ధ ఎప్పుడైతే ఉపనిషత్ విద్యలోంచి దూరమైపోయి అంటే వేదాంతాలు వినాలి, ధర్మాన్ని ఆచరించాలి ఇలాంటి శ్రద్ధ పోయి లౌకికమైన విషయాల మీద శ్రద్ధ పెరిగిందో ఆ శ్రద్ధ నశించింది అని అర్థం. శ్రద్ధ నశిస్తే మాతృవియోగం చేత అతి దుఃఖంతో కూడినటువంటి శాంతి కూడా, అయ్యో మా తల్లి ఇలాంటి నాశం పొందింది ఇక నేనేం చేస్తాను నా వల్ల కాదు అని దానంతటా అదే ఉపశమానం పొందుతుంది అని వీడి అభిప్రాయం. అతో మాతృవియోగ దుఃఖాత్ అతిమృదులతయా శ్రద్ధ శాంతికి ఉపలత భవిష్యతి. అంటే మరి ఆ శ్రద్ధని డైవర్ట్ చేయడం ఎలా అని అంటే, శ్రద్ధాం వ్యాకృష్టం విద్యాదృష్టి లేదు విలాసనీ పరం ప్రగల్భ. విద్యాదృష్టి అని కొత్త పాత్రను నిర్మించు అంటే తప్పుడు ఆలోచన, విద్యాదృష్టి అంటే తప్పుడు మార్గం మీద ఆలోచన, అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా గమనిస్తే ఇది సాత్విక శ్రద్ధ. అది లేని దాని మీద మమకారం తెలుసుకోవడము, అనవసరమైనటువంటి విషయాలను కోరుకోవడము, అవన్నీ విద్యాదృష్టి. ఈ విద్యాదృష్టి అనేటువంటిది ఒక్కటే చాలా అది విలాసిని అంటే బాలకాంతరాజు మనస్సు అందరినీ ఆకర్షింపజేస్తుంది. అలాంటి అది ఒకటే ప్రగంభురాలు కనుక ఆవిడ తీసుకున్నాడు లేదా, ఆవిడ పక్కన చెలికెత్తేవారు అంటే విభ్రమావతి అని ఇంకోవేరు విద్యాదృష్టికి సహకారి చెలికెత్తి పేరు విభ్రమావతి. విభ్రమావతి సత్వర బాహుయతాం విద్యాదృష్టి, విభ్రమావతిని పిలిచి నీ చెలికెత్తి ఆ విద్యాదృష్టిని తీసుకున్నావయ్యా. అంటే ఇప్పటికి ఏమైందనమాట, కామక్రోధాదులు లోపము మదము మహాకమానము అహంకారము అవన్నీ మనందరికీ తెలిసిన విషయం.
అనిషత్ వర్గంలో కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలు మదమహామానాలు అని చెప్పాడు. ఆ అనిషత్ వర్గము వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తాము అన్నారు. దాని తర్వాత శాంతిని దూరం చేయడానికి నేను ఒకటే చాలండి అని తృష్ణుడు. దాని పక్కన హింస వచ్చి నేను ఒకటి సహధర్మచారిని గాను తృష్ణ హింస క్రోధం లోభం ఇవన్నీ కలిసినట్టుగా ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ ఉపాధి అసలు దూరంగా బాగా కాన్ఫిడెన్షియల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అని అంటే వాళ్ళకి శ్రద్ధని డైవర్ట్ చేస్తే ఇవన్నీ ఇంతకంతగా నచ్చలేదు మూల వినాశం చేయవచ్చు. ఆ సాత్విక శ్రద్ధ పోయి ఉపనిషత్తుల మీద శ్రద్ధ దూరమైపోయి వాళ్ళందరూ కూడా విద్యా దృష్టితో ఆ అవసరమైన తప్పుడు ఆలోచనలతో పక్కదారి పడితే వాళ్ళతో వాళ్ళే పాడైపోతారు. మనం ఏం చేయట్లేదు. దేవీ భాగవతంలో ఒక కథ ఉంది. అందరు దేవతలు తపస్సు చేశారు, రాక్షసులు తపస్సు చేశారు. మరి తపస్సు చేస్తే దేవతలకి వరాలు వచ్చాయి, రాక్షసులకి వరాలు వచ్చాయి. కానీ చిత్తజీవికి రాక్షసులు అందరూ నాశాన్ని పొందారు, దేవతలందరూ ఎప్పుడు విజయాన్ని పొందారు. దీనికి కారణం ఏంటి అని ఆలోచించండి. వాళ్ళు తపస్సు చేశారు, మేము తపస్సు చేశాము. వాళ్ళు వేదాలు చెప్పారు, మేము వేదాలు చెప్పారు. వాళ్ళ వేదం వాళ్ళకి సత్ఫలితాలు ఇచ్చింది, మా వేదాలు చేయడం మా దగ్గరకు పొరయాలన్నా పోయింది. మా తపస్సు మాకు చివరికి మరణాన్ని దారితీసింది. రాక్షసులు కోరుకున్నది గొప్ప గొప్ప వరాలు దేవతలు కోరుకోలేదు. మనం అందరం చూస్తూ ఉంటాం పురాణ కథలు, ఎన్నెన్నో గొప్ప గొప్ప కోరికలు. ఇక మరణం లేదు అంటే ఒకటి అడగకోవాలి అన్నారు కనుక అది తప్ప మిగతా కోరికలు అన్నీ కోరేశారు. నా చీరం దశలు వాళ్ళందరూ కోరికలు అని తెలుసు. మరి వీళ్ళందరూ ఎందుకు దుర్బలంగా ఉండిపోయి చిట్టు చివరికి తప్పుడు ఫలాన్ని పొందారు అనేది ఒక మౌలికమైన ప్రశ్న చేసి దుర్ముఖుడు అనేటువంటి ఒక రాక్షసుడు అది ఆలోచించండి. ఓ ఇదంతా దేవతలకి బలం వేదం, మన వాళ్ళు దాన్ని బలం పెట్టి వీళ్ళందరూ ఏదో తపస్సు చేసి అది కావాలి ఇది కావాలి అంటే దాని మీద పై ఆలోచన చేసి ఆ వేదం దగ్గరగా పెట్టుకుంటున్న వల్ల వాళ్ళు సరైన దారి వెతుక్కుని దానిలో వాళ్ళు విజయం పొందుతున్నారు. అంటే ఇప్పుడు నేను కొత్తగా తపస్సు చేసి నేను ఏం చేస్తానన్నాడు అంటే మొత్తం వేద ప్రపంచంలో ఉన్న వేద విజ్ఞానం అంతా నా సొంతం మా దగ్గర పెట్టమన్నాడు. వాడు తపస్సు చేశాడు, చేసి మొత్తం వేదాలన్నీ నాకు స్వాధీనం చేయండి. ఎప్పుడైతే సరే అన్నారు, స్వాధీనం అయిపోతే ఏమైపోయింది, దేవతలకి వేదాలు తోచలేదు. వేదం లేకపోతే వేదేవత కర్మలు లేవు, ఆవిర్భావాలు లేవు. వాళ్ళకి ఉపాయాలు ఆలోచన శక్తి పోయాయి. మొత్తం జగత్తంతా తలకిన లేదు. వేదాలు ఎప్పుడైతే దేవతలకి దూరమైపోయాయో లోకమంతా అధర్మలోహడంగా అయితే వేద విజ్ఞానం లేకపోయేసరికి దేవతలు అందరూ మనకి ఇటు బాధలకి లోనయ్యాయి. అప్పుడు మళ్ళీ దేవతలందరూ కలిసి తపస్సు చేస్తే పర్వతరాజుత్రయ్య పార్వతీ అమ్మవారిని వేరు ఉంటే వాడు ఆ దుర్ముఖుడనే రాక్షసుని సంహరించి వాడి దగ్గర నుంచి వేదవాదమయాన్ని అంతటి తీసుకుని వచ్చి మళ్ళీ దేవతలకు ఇచ్చింది అని ఒక కథ. మనం మత్స్యావతార సోమకాసులు చేసిన పని అదే వేదాలు పట్టుకుపోయాడు వాడు. ఆ వేదాలు పట్టుకుపోతే మహావిష్ణువు వేదాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకిచ్చాడు. ఇలాంటి కథలన్నీ ఉంటాయి. దానిలో మనం ఏం గమనించాలి అంటే మనకి సన్మార్గోపదేశం చేసినటువంటి వేద విజ్ఞానము, వేదములు, శాస్త్రములు, తదనుగుణమైనటువంటి ఆస్తిక వాంగ్మయం ఇదంతా ఉన్నంతకాలం మనకి దారి చూస్తుంది, మనకి సరైన దారిగా తెలుస్తుంది. దాంట్లో మనం ముందుకెళ్ళి బాగుపడచ్చు. కానీ ఇప్పుడు వీడు చేసిన పని దుర్మార్గం ఏంటి, వాటి మీద మన శ్రద్ధను కట్టేశాం. మెకాలే విద్యా విధానం అన్నట్టు మన విద్యా విధానం మనకి పోయి ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది పెట్టుకుంటే దాని మీద దృష్టి మళ్ళీ ఆ చదువుకుంటే ఆ చదువు వల్ల ఏమొస్తుంది అంటే ఏమో ఏమీ రాదు. ప్రయోజనం ఏంటి, జీవిత పరమార్థం ఏంటి, దాంట్లో ఏం తెలుస్తుంది. జీవిత పరమార్థం తెలియకుండా శ్రద్ధని తప్పు దారి పట్టించు. తప్పుడు దారి పట్టిన శ్రద్ధ సరైనటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అంచేత విద్యాదృష్టి అని ఒక పాత్రని ప్రవేశపెట్టి విద్యాదృష్టి అంటే సరైన వస్తువుని సరిగ్గా యథార్థంగా గుర్తించలేకపోవడం, ఒకదాన్ని ఒకటి అనుకోవడం. ఆ విద్యాదృష్టి అనే పాత్రను ప్రవేశపెట్టి తద్వారా శ్రద్ధని ఉపనిషత్ విజ్ఞానానికి దూరం చేశారు మహామోహుడు చేసిన పని. అంటే వీళ్ళందరికీ వేదాలన్నా ఉపనిషత్తులన్నా నమ్మకం పోయిపోయింది, దాని మీద ఆసక్తి పోయింది, అది సరళం పోయింది, దానిలో చెప్పిన పనులు చేయాలనిపించలేదు. ఇంకపోతే దానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీద శ్రద్ధ పెరిగింది. ఇప్పుడు శ్రద్ధని తప్పించాడా అంటే కాదు, శ్రద్ధలో ఉండే సాత్వికతని పోగొట్టాడు. ఆ సాత్విక శ్రద్ధ కాస్త తామసీ శ్రద్ధగా మారిపోయింది. మారిపోవడం వల్ల వీళ్ళు తప్పుదారిలో
వీళ్ళ వ్యాపారం అంతా సాగించి వాళ్ళు మనకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఇది మహామహుడి యొక్క ప్రయత్నం. దానికోసం ఆయన ఏం చెప్పాడంటే మిథ్యాదృష్టిని చెప్పి ఆ మిథ్యాదృష్టితో చిరదృష్టస్య మహారాజస్య కథం ముఖం ప్రయక్షిష్యే అని అడిగింది ఆవిడ. ఆ మిథ్యాదృష్టిని తీసుకురా అని చెప్పారు. ఆవిడకి చెలికత్తిగా విభ్రమావతి అని ఓ పాత్ర. విభ్రమావతి అని దీర్ఘం ఎలా వస్తుంది అని పోయాడు. విభ్రమశబ్దం అకారాన్ని శబ్దం విభ్రమావతి. ఎలాగా మంచి వైయాకరణంలో అమరావతి ఒక సాధువు అని రాస్తారు. అమరావతి ఎలా అయింది? అమరశబ్దం అకారాన్ని అమరావతి ఎలా అయింది? అలాగే విభ్రమావతి ఎలా అయింది అంటే ఇదంతా కూడా అన్నీ దృష్టి అని దీర్ఘం చేసేస్తాం. అమరావతి విభ్రమావతి అనే ప్రయోగాలు మణిగా వచ్చారు కనుక ఆ మాటలు చెప్తుంది. దాని వైయాకరణ ప్రయోగాలు అవన్నీ అమరావతి ప్రయోగం సాధ్యంగా అంటే అమరశబ్దం అమరశబ్దం మీద మతం చేస్తే అమరావతి దీర్ఘంగా వచ్చింది. అలాగే విభ్రమశబ్దం మీద విభ్రమవతి అనాలి కదా, విభ్రమవతి ఎలాగా అని అంటే ఆ దీర్ఘం కూడా ఒప్పుకుంటా వైయాకరణని వేదే సూత్రాలకి సాధించవచ్చు అనేటువంటి మాటలను కూడా ఉత్పాదన చేశారు. సరే అయితే ఆ విద్యాదృష్టి అంటోంది ఏకవల్లభాపి యా స్త్రీ భవతి తస్యాపి నిద్రావల్లభ కింపుడు అస్మాకం సకల లోకవల్లభాగా చాలా మంచి మాట. ఓ ఇల్లాలకి ఆవిడకి ఒకడే ప్రియుడు భర్త. అలాంటి ఒక భర్తతో వేసి నీకే నిద్రపడడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో బహువల్లభులైన మాకు సకల లోకము మాకు వల్లభులే అలాంటప్పుడు మా దగ్గర ఎక్కడ వస్తుంది అని నేను అడిగింది కాదు అని అంటే నీకు సకల లోకం వల్లభులు అన్నారు అందరూ ఎంతమంది ఏమిటి వల్లభులు. విద్యాదృష్టి అనేది స్త్రీలింగ శబ్దం కనుక అవి ఒక స్త్రీ పాత్రగా పెట్టారు. దీనికి వల్లభులు పుల్లింగ పురుషుడు పురుష భక్తులు చెప్పాలి. ఎంతమంది ఉన్నామో మీకు ఎంతమంది ఉన్నారేంటి అని అంటే సఖి ప్రథమం మహారాజ అత ఉపరి కామ క్రవధ లోభ అహంకార ఇవన్నీ కూడా నాకు వల్లభులే. ఈ విద్యాదృష్టికి వల్లభులు ఇంతమందితో వేగి నాకు నిద్రకి వస్తుంది. విద్యాదృష్టి హాయిగా నిద్రపోవడం లేదు. పైగా ఇంకో మాట చాలా అందరం మన స్వామివారు చెప్పిన మాట ఏంటంటే అస్మిన్ కులే యో జాతో పాప స్థవిర యువాపి హృదయ నిహతగా మయావిగా రాత్రి దివసాన్ మాదిరమతే. ఎవడైనా మా ఊళ్ళో పుట్టిన వాడు వాడు చిన్నపిల్లలు అవ్వచ్చు యువకుడు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు ఎవరైనా సరే వాడు మనస్సులో నేను లేకుండా రాత్రి మరొకటి వాడికి గడవు. విద్యా దర్శనం లేకుండా ఉండేవాడు ప్రపంచంలో లేనే లేదు. అది కాదన్నా కొంతమందికి మనకు లోకంలో కొన్ని దాంపత్యాలు తెలుస్తూ ఉంటాయి. మనముడు అంటే రజితేది అలాగే ప్రౌఢుడు అనే దానికి పత్ని ఎవరు హింస లోపంలో లేని పత్ని ఎవరు అంటే కృష్ణ. వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళకి ప్రీతి పాత్రులు అని తెలుసు. మరి ఇంతమంది మాట్లాడకుండా ఇంతమందిని మీరు రంజింప చేస్తూ మీకు ఏ విషయం అనిపించడం లేదా అని అడిగి విద్యాదృష్టిని అడిగింది. నిజమే ఏ విషయేది కథం పండితే కాదు మయాగతమే నదృష్టి అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు ఎంతమందితో నీకు అసూయ లేదా నువ్వు మీ భర్తకి మీ ఒక్కదానికి ప్రియురాలి అనుకుంటే మనస్సును చూస్తుంది. అంతమంది ఉన్నారు అంటే వాళ్ళందరితో మీకు అసూయ లేదా అని అడిగితే నాకు అసూయ లేదు నేను లేకుండా వాళ్ళందరూ ఒక్క క్షణం కూడా ఉండరు అంటే విద్యా దృష్టి లేకుండా కామక్రోధాలు ఏమి కూడా ఉండవు అనే మాట. ఈ విభ్రమాన్ని కూడా అదే మాట అంటే మీ లాంటి యోగ్యురాలు సౌభాగ్యం అయ్యేటువంటి ప్రపంచంలో ఏదీ లేదు. ఆ మీ సౌభాగ్యం వల్ల నిద్ర ఒక సంస్థల కలచరణ సంక్రాంతి విద్యాదృష్టి ఇలాంటి పాత్రలన్నింటినీ ప్రవేశపెట్టి మీరందరూ కలిసి మొత్తం మీద శాంతిని నిర్వహించండి శాంతి లేకుండా చెయ్యండి అని చెప్తే మహారాజ నియుక్త నామే ఏష అభినయ
అదే సఖి దర్శనమాత్ర ప్రసన్నానాం పురుషాణం పురత కీర్తిశం భయం. అంటే అలా కాదు, అసలు మనం చూస్తే వాళ్ళందరూ నీరు కనిపోతారు. అలాంటి వాళ్ళ దగ్గర మనకి భయం ఏముంది? విద్యాదృష్టికి లోటు కాకుండా ఈ తప్పుడు జ్ఞానం నుంచి బయటపడి సన్మార్గ దర్శనం చేసే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏమీ బాధపడక్కర్లేదు అని. సరే, విద్యాదృష్టి ఆ రకంగా చేస్తే మహామోహుడు ఆవిడ దగ్గరికి తీసుకున్నాడు. తీసుకుని సరే నాటక మర్యాద కనుక అహో ప్రియా పరిశ్రంగా పరావృత్తం హోయోగం వాడికి ఈ విద్యాదృష్టి అనేటువంటి ప్రియురాలతో పూర్వకాలం అంతా జ్ఞాపకం వచ్చి నాకు మళ్ళీ యోగం వచ్చినంతగా ఉంది. నిన్ను చూస్తేను నేను వృద్ధుని అయిపోయాను, అయినా నువ్వు నిన్ను చూస్తే నాకు మళ్ళీ యోగం వచ్చినట్టుగా అయింది. ప్రౌఢ ప్రేమ నవయవ ఉపాన్ పునః మాన్మహోమేధిక మమ్మధికారాలన్నీ నా మనసులో చోటు చేసుకుంటున్నాయి అని ఇది చెప్పాడు. మిథ్యాదృష్టి మహామోహుడు వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పంచుకుని మాటల్లో చాలా సంతోషంగా ఉన్నారు అని. ఈ రకమైనటువంటి మాట చెప్పినప్పుడు ఇంకొక ప్రశ్నక్తి వచ్చింది. యథైవ ప్రకాశతైనన్ని సర్వత్ర విజరసి తథైవ ప్రవర్తితవ్యం అన్నిత్య దాస్యాపుత్రి శ్రద్ధ వివేకేన సహ ఉపనిషదం సంయోజితయం ఉట్టి భావం ప్రతిపన్న. అది మన మనస్సులో పెద్ద బాధ. వివేకము అనేటువంటిది ఒక సత్పాత్ర, వాణ్ణి మన నాయకుడిగా పెట్టుకున్నాడు ఈ నాటకం. ఆ వివేకుడికి ఉపనిషత్తుతో కలిసిన సంబంధం కలిగితే వాడి వివేకము, దానికి తోడు ఉపనిషత్తు ఆత్మయం కూడా వాడికి స్వాధీనమైతే వాడికి జ్ఞానం కలుగుతుంది, వాడు జ్ఞానవంతుడు అవుతాడు. ఇంకా వాడిని మనం ఎవరో ఏమీ కదల్చడం కంచదేది అనే ఆ వివేకుడికి ఉపనిషత్తుకి సంబంధం లేకుండా తెక్కొట్టేయాలి. తెక్కొట్టేయాలంటే వివేకుడికి శ్రద్ధ ఉపనిషత్తు వేరు తెలకుండా చేయాలి. ఆ ఉపనిషత్తు వాక్మయం వేరు వాడికి శ్రద్ధ లేకుండా చేస్తే అలాంటప్పుడు మనం వాటిని మనం తీసుకుని చేయాలి. మరి ఆ శ్రద్ధను ఏం చేయాలి అంటే ఉపనిషత్ విద్య మీద వాడికి ఉండే శ్రద్ధని డైవర్ట్ చేసి ఎక్కడ ప్రవేశపెట్టాలి అని అంటే పాషం లేసి నిలేసేయా. బౌద్ధ నాస్తిక మతాల్లో వాడి శ్రద్ధని ప్రవేశపెట్టి ఈ విద్యాదృష్టి వల్ల అంటే మన తప్పుడు ఆలోచన వల్ల మనకి ఏది జీవితానికి ఉపయోగపడదో దాని మీద శ్రద్ధ కల్పిస్తే అదే మనకి పరమార్థం అనుకుని మన జీవితంలో మన శక్తి సామర్థ్యాలు అన్నీ దానిలోనే ఖర్చు పెట్టేస్తే దాంతో మనం నిర్వీర్యం అయిపోతాం, మనం చేయాల్సిన పని మనం చేయలేకపోతాం. మంచి కాలంలో ధర్మాచరణం చేస్తే అభివృద్ధి. ఈ ధర్మం నాకేమో అనబడుతుందా ఏమైనా ఇలా వ్యాపారం చేస్తే బాగుంటుంది చదువుకోవడం ఎందుకు అని ఒక రకమైన తప్పుడు ఆలోచన వారి మనసులో పెట్టాడనుకోండి. చిన్నతనంలో చదువు మానేస్తాడు, చదువు మానేసి వ్యాపారం చేస్తాడు. ఏదో మొదటిలో 2 రూపాయలు వచ్చినట్టే ఉంటుంది, ఆ తర్వాత మొత్తం వీడికి వీడి నాన్నకి తాతకి ఆశ్రమం మొత్తం నష్టపోతుంది. వాడి పాపలైపోవడానికి మొత్తం నాశించుకోవడానికి కారణం ఏంటంటే వాడి విద్యాదృష్టి వక్రమార్గంలో పంపిస్తాడు, వాడి గొప్ప శ్రద్ధను తప్పుడు మార్గంలో ప్రవేశపెడతాడు. అలాగే ఈ మహారాజు గారు కూడా ఏం చెప్పాడంటే మీరందరూ కూడా మీ విద్యాదృష్టిని మీ శ్రద్ధని తప్పుడు మార్గంలో పాషణ మతాల వైపు తిప్పండి అని. అలా అయితే విద్యాధర్మము దానివల్ల ఏమవుతుంది? తప్పుడు ధర్మం ఏది నిజమైన ధర్మం అని వేదశాస్త్రాలు చెబుతున్నాయో అది ధర్మం కాకుండా నాకు తోచిందే ధర్మం. మోక్షం అంటే ఏంటి? ఈ శరీరం పోవడమే మోక్షం, విద్యామోక్షము దాని పేరు. అలాగే విద్యా వేద మార్గ ఇంకొక ఏంటి అంటే ధర్మము అనేది విద్య, ధర్మము లేదు, మోక్షము లేదు, వేద మార్గము లేదు, అబద్ధము. సుఖానికి విఘ్నాన్ని కల్పించే శాస్త్రోక్తమైన కర్మలన్నీ అవన్నీ అవసరం, అది లేవు. ఇవన్నీ అవన్నీ విద్య అనే దృష్టి. విద్యాదృష్టి అనే మాట రెండు రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి దీనిలో. విద్యాదృష్టి అంటే తప్పుడు ఆలోచన ఒక అర్థం కాకుండా విద్య అనే భావన, విద్య అనే దర్శనం, ఇవన్నీ విద్య. ఏం విద్య? జగత్ విద్య అని వాళ్ళు వేదాల్లో చెప్తున్నారు, మన నరాల్లో లేదు రివర్స్లో చెప్తున్నారు. ధర్మం విద్య, మోక్షం విద్య, వేదాల విద్య, వేదోక్త కర్మల విద్య, అవన్నీ మన సుఖాన్ని అడ్డగిస్తున్నాయి కనుక అవన్నీ విద్య. క్రమంలో మనకి ఏమిటంటే దర్శనాలు ప్రస్తావనలో వచ్చినప్పుడు బ్రహ్మ జగత్తు రెండు మాటలు ఉన్నాయి. దీంట్లో రెండూ నిజం అనుకునే వాళ్ళు కొంతమంది, రెండూ అబద్ధం అనుకునే వాళ్ళు కొంతమంది, ఏదో ఒకటి నిజం ఒకటి అబద్ధం అనుకునే వాళ్ళు ఇద్దరు. బ్రహ్మ సత్యమే జగత్తు సత్యమే అనేవాళ్ళు ద్వైతవాదులు. వాళ్ళకి బ్రహ్మ ఉంది,
ఈశ్వరుడు ఉన్నాడు, ప్రపంచంలో ఉంది, మనం కర్తృత్వ రూపాలతో ఉంటాం, పనిచేస్తాం, స్వర్గాది సుఖాన్ని అనుభవిస్తాం, ఇదంతా మాకు దైవ సిద్ధాంతంతో ఉంది. అలా రెండూ లేకుండా ఎవరు శూన్యవాదం? ఏమీ లేదు, సర్వం క్షణికం శూన్యం. శూన్యవాదానికి బ్రహ్మ లేదు, జగత్తు లేదు. మరి బ్రహ్మ ఉంది జగత్తు లేదు అనేవాళ్ళు వేదాంతం. జగత్తే ఉంది బ్రహ్మ లేదు అనేవాళ్ళు చెప్పాలి. ప్రత్యక్ష ప్రమాణం చేత కనిపించే జగత్తే ఉంది, కనపడని బ్రహ్మ లేదు అనేవాళ్ళు వాడు. ఈ నాలుగు మతాలు కూడా దర్శనాలతో కనిపిస్తాయి. దీనిలో ఏది నిజం? ఒకటి మిథ్య, ఒకటి సత్యం. అందువల్ల యాక్సెప్ట్ చేస్తాం. ఏది సత్యం, ఏది మిథ్య అంటే ధర్మము మిథ్య, మోక్షము మిథ్య, వేదోక్త కర్మలు మిథ్య, సత్య సదాచారం మిథ్య అనేవాడు వాడి దర్శనం. మనం రివర్స్లో మనం మాట్లాడి అహింస సత్యము అస్తేయము ఇవన్నీ సత్యములు, హింస కామం క్రోధం లాభం ఇంకా కావాలి ఇంకా కావాలి ఆశ ఇవన్నీ ఇవి నిండేవి కాదు, ఇవి నిజము కాదు, వీటిని అబద్ధం అంటున్నాం. మనం ఏది అబద్ధం అంటున్నామో వాటి మీద ఉంటాడు, ఏది నిజంగా పరమార్థంగా ఉన్నాయనుకున్నామో వాటిని అబద్ధం అంటాం. అంటే విద్యాదృష్టి వల్ల ధర్మ మిథ్య అనే ఒక మాట, మోక్ష మిథ్య, వేదమార్గ మిథ్య, సుఖవిఘటనాన్ని శాస్త్ర ప్రలపితాన్ని మిథ్య, స్వర్గ ఫలం మిథ్య, ఈ రకమైన వాదం లేవదీసి వేద మార్గం మొత్తం అంతా కూడా పాడు చేసేస్తే ఇంకేం చేస్తారు? ఆ వేదాల్లో భాగమే కూడా ఉపనిషత్తు చివరిలో ఉపనిషత్తులు వేరు, వేదాలు వేరు కాదు. మన వాళ్ళందరూ కూడా వేదాలన్నీ చదివేవాళ్ళు, ఉపనిషత్తులు కూడా చదివేవాళ్ళు, వేదాలన్నీ చదివితే ఉపనిషత్తులు దానిలో లేవా? వేదంలో చివరి భాగమే వేదాంతములు, అదే ఉపనిషత్తులు. ఎందుకంటే అది వేరే వాడు కాదు, సర్వ వేదములు అక్కర్లేదు అన్నవాడికి ఉపనిషత్తు ఎక్కడ వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఉపనిషత్తు దగ్గర నుంచి వివేకుడి యొక్క శ్రద్ధ మారిపోతుంది. అదే మాకు కావలసిన మాట. కనుక విషయానంద విముక్తే మోక్షే దోషాందర్శయంత్య ఉపనిషదోపి విరక్త కలిష్యతే అచరం మయా శ్రద్ధ. విషయానందం మనందరికీ అందుబాటులో, ఓ వస్తువు తెచ్చుకుంటాం, సరిగ్గా తింటాం, ఆనందంగా ఉంది అని, ఓ తిరిగి సినిమా చూస్తాం బాగుంది అంటాం. బాహ్యేంద్రియాలను తృప్తిపరిచేటువంటి విషయాల వల్ల విషయానందాలు మనం పొందుతున్నాం. దీనికి విముఖంగా ఉంటుంది శాస్త్రం మోక్షం చెప్పే ఆనందం. ఇదంతా వదులుకో, విషయ దృష్టి మార్చుకో, మనస్సుని బాహ్య విషయాల్లోంచి లోపలికి తీసుకుని అంతర్ముఖంగా పెట్టుకో అని చెప్తాను. ఇదంతా ఏంటంటే మాకంతా చాలా విరుద్ధంగా ఉంది. సుఖంగా సుఖాన్ని కల్పించే విషయాలన్నింటినీ దోషం చెప్తున్నాం. అలా చెప్పేటువంటి ఉపనిషత్తుల్ని మాకు మేము ఆశ్రయించాము, మాకు ఉపనిషత్తులు అక్కర్లేదు అనేటువంటి అభిప్రాయానికి వీడు వస్తాడు. కనుక మొత్తం మీద మనందరం కూడా చేయాల్సిన పని అంటే వైదిక విజ్ఞానమందు, వైదిక వాంగ్మయమందు మన శ్రద్ధ దూరమైపోయాడు కాదా ప్రయత్నం చేయాలి అని మహామహుడు వారి పరివారానికి అంతటికి ఉపదేశం చేశాడు. ఇది ద్వితీయాంకంలో మహామోహవిలసనం అని పేరంతాయి, మహామోహుడు యొక్క విజృంభణం. ఇప్పుడు ఇంకా సత్పాత్రులను ప్రవేశపెడుతున్నారు మూడాంకంలో. అప్పుడు శాంతి వచ్చింది, అది ఏడుస్తుంది పాప, మాత మాత త్వాసి దేహినే ప్రియదర్శనం అని. శాంతి ఎవరు? శ్రద్ధ యొక్క పుత్రి. ఆ శ్రద్ధ పక్కదే పెద్దది కదా. ఇప్పుడు ఈ శాంతి తన తల్లి కనపడలేదు అనేటువంటి ఆవేదనతో తల్లి తల్లి ఎక్కడున్నావమ్మా అని అమ్మని గురించి ప్రస్తావన చేస్తారు. ఇది ఎలా ఉండటది అని అంటే, ఏది చక్కగా వేదోక్త కర్మల్ని ఆచరించేటువంటి శ్రోత్రియ బ్రాహ్మణ ఇంట్లో ఉండేటువంటి ఒక కపిలగోవు దారి తప్పిపోయి ఒక చందాహస్తంలోకి వెళ్ళి, అంటే మనకి కమలలోకి వెళ్ళిపోయింది అనుకుందాం సపోజ్, ఒక యజ్ఞయాగాదులు నిర్వహించే ఓ ఇంట్లో అది పెంపుడు అవు, అది కపిలగోవు. ఆ కపిలగోవు వారి ఇంటికి వెళ్ళబోయి దారి మరిచిపోయో లేదా పక్కవాడు కిడ్నాప్ చేయడమో వేసుకొని మొత్తం మీద చందాహస్తానికి వెళ్ళిపోయింది, అది వారి దాన్ని సంహరించేసేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో శాస్త్రభవతి చండాల వేసుమోదరం ప్రాప్త గౌ కపిలేవ జీవతి కథం ఆశబ్దహస్తం గత. దీన్ని పోలి చెప్పాడు. ఆ గోవు లాంటిది శ్రద్ధ, అది వైదిక కుటుంబాల్లో సాత్వికమైన వాంగ్మయం పట్ల శ్రద్ధ ఉంటే అది చక్కగా శ్రోత్రుడైనటువంటి ఉత్తమ కులాల్లో ఉండేటువంటి కపిల గోవు లాంటిది. అది పాషబ్దహస్తాల్లో వెళ్ళిపోతే ఆ శ్రద్ధ తమిళల్లోకి వెళ్ళిపోయి రావులాగా అంటే అస్థానంలో తప్పు తనకి యోగ్యమైన స్థానం కాకుండా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయినట్టుగా అయిపోయింది. అంచేత నేను ఎలాగ చాండాల వేసుకుని పొందిన కపిల గోవులాగా నీవంతా ఈ వైదిక వాంగ్మయాన్ని వదిలిపెట్టి తల్లి ఎక్కడికి పోయావు అని ఆ శాంతి బాధపడుతోంది.
అంటే తన తల్లి అయినటువంటి శ్రద్ధని ఆ మహారాజు గారు వారి పరివారంలో అంతా కలిపి వైదిక మార్గంలోంచి దూరం చేసేసి అపమార్గంలో ప్రవేశపెట్టారు. అప్పుడు మా మహాలోక్య నా స్నాతి నా భూమితే నా విభత్యప నా మయా రహిత శ్రద్ధ ముహూర్తమకు జీవతి తద్వినా శ్రద్ధయా ముహూర్తమకు శాంతే జీవితం విడంబరమేమ. నువ్వు లేకపోతే నేను స్నానమానాలు చేయలేను, అన్నాహారాలు అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, నేను బతకలేను, తల్లి ఎప్పుడు మావు అని శ్రద్ధ పుత్రి అయినటువంటి శాంతి శ్రద్ధను గురించి పరితపిస్తోంది అని రాశారు. వాళ్ళకి ఆ శ్రద్ధని చెరికెత్తేవారు అని అంటే మమ్మ కనపడటం లేదు అన్నాం అనుకోండి, వెంటనే మనం ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ప్రారంభిస్తాం? ఆవిడ బాగా ఎవరింటికి వెళ్తుందో, ఎవరితో కలిసి తిరుగుతుందో, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరిని మమ్మొచ్చిందని ఇంటికి వెళ్తాం. న్యాచురల్ కదా, ఎవరైనా ఒక వ్యక్తి కనపడకపోతే ఆ వ్యక్తికి నిత్య సహచరిగా ఉండేటువంటి ఇంకో వ్యక్తి ఇంటికి వెళ్ళి ఎప్పుడు మీ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది కదా, మా ఇంట్లో కనపడలేదు ఏదో మీ ఇంటికి వచ్చిందా. అలాగే శాంతి శ్రద్ధకి ఎక్కువగా ఉండేటువంటి సహచర్యం ఎవరికి అంటే కరుణ. అంచేత అక్కడికి వెళ్ళే కదా సహి కరుణే మదర్థం చితామాలచయ, ఆ కరుణ అనే ఒక పాత్రని సంబోధించి మా అమ్మకి నువ్వు బాగా ఇష్టపడాలి, మామూలు నాకు కనపట్టలేదు, ఇంకా ఆవిడ లేకుండా నేను జీవించలేను, నాకు చితి పేర్చు, నేను ప్రాణత్యాగం చేస్తాను, కృతాసన ప్రవేశం చేస్తాను అని అడిగింది. ఎవరు? శాంతి శ్రద్ధాపుత్రి అయిన శాంతి శ్రద్ధ చెరికెత్తి అయిన కరుణతో చెప్తాను. ఆవిడ దయ మాట్లాడుతుండే ఆవిడ, ఆవిడేమంది అలా కాదు, ఎన్ని రకాలైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితులైనా వచ్చినా ప్రాణత్యాగం చేయకూడదు, తత్ప్రసీదకు ముహూర్తం జీవితం ధారయతు ప్రియసఖి. ఇక్కడికెళ్ళి పుణ్యమైన ఆశ్రయాలు ఉన్నాయి, ఏ పుణ్యాశ్రయాల్లోనూ వెళ్ళి ఏ కాశ ఏం పోయింది మీ అమ్మ ఇక్కడ బాధలు పడలేక కాస్త వెతుకుదాం, చచ్చిపోతే ఏం చేయకూడదు, చచ్చిపోయి ఏం సాధిస్తావు అంచేత పుణ్యేశాశ్రమేషు మునిజన సమాపలేషు భాగీరథి తీరేషు నిపుణం నిరూపయాన్ని కదాచిత్ మోహామోహ భీత్యా కథనకు ప్రచ్ఛన్నాన్ని వస్తుంది. ఆవిడ చెప్తుంది మీ అమ్మకి వచ్చిన ప్రమాదం ఏం లేదు, నశించుకోలేదు, వీళ్ళు బాధ పడలేక ఇక్కడ ఉండలేక ఎక్కడో మునీశ్వరుల ఆశ్రమాల్లో తలదాచుకుని మంచి గోదావరి నదీ తీరాల్లోనో లేదా గంగా తీరంలోనో మునిజన ఆశ్రమాల్లోనో వాళ్ళు బయటికి తెలియకుండా కాలం వెలుగుతూ ఉండొచ్చు. నేను అక్కడ వెతుక్కుందాం అంటే నువ్వు ప్రాణత్యాగం చేస్తావు మాకు పోయింది నిన్న ఎక్కడికి పోయి ఇక్కడే ఉంటుంది కానీ ఆవిడ బయటికి కనపడకుండా కాస్త గుప్తంగా జీవించుకోండి అన్నమాట. ఎక్కడ ఉంటుంది అంటే మునిజన ఆశ్రమాల్లో ఎక్కడ శాంతి శ్రద్ధ ఉండడానికి యోగ్యత ఉంటుందో అక్కడ ఉంటుంది. మహామోహుడు ఎక్కడికి వెళ్ళడం ఆ ప్రాంతాల్లో కలత ఆశ్రమం ఉంటుంది. కిమన్విష్యతే ఎన్ని రకాల అన్వేషణ చేస్తామయ్యా అంటే ఈవిడంటోంది శాంతి ఎక్కడ అన్వేషిస్తామమ్మ, నేను నాకు తెలిసిన ఇళ్ళన్నీ వెతికాను చక్కగా. నీవారాంకిత సైకత నీ సరితానుకూల నీ వైఖార శైల ఆక్రాంత అని సమిక్షశాల చమసవ్యాప్తాహకహాహ యజ్జనా ప్రత్యేకంచ నిరూపిత ప్రతిపదం చత్వారయేవాశ్రమా శ్రద్ధాయా క్వచిదవ్యహో ఖలు భయా వార్తాలు నగత్విధ. నాలుగు రకాల ఆశ్రమాలు చూశాను, గృహస్థుల్ని చూశాను, వానప్రస్థుల్ని చూశాను, యతీశ్వరుల్ని చూశాను, అది ఎక్కడా ఎవరికి శ్రద్ధ ఉండలేదండి అని పాపం శ్రద్ధ. నేను అమ్మ గురించి వెతికాను, ఎన్ని రకాల ఇళ్ళు వెతకాలో అన్ని రకాల ఇళ్ళు వెతికాను, ఎక్కడా శ్రద్ధ అనేది కనిపించడం లేదు అని చేత నేను ఇంక జీవించలేను, నేను మరణమేటప్పుడు నాకు వేరే శ్రమం లేదు అని ఈవిడ మాట్లాడతాను. ఆవిడేం చెప్పింది అంటే దీనిలో వైకానసులు అంటే వానప్రస్థులు, వానప్రస్థుల ఆశ్రమాన్ని చూశాను. యజ్ఞులు అనే మాటకు అర్థం గృహస్థాశ్రమంలో యాగాలు చేసేటువంటి వాళ్ళు గృహస్థుల్ని చూశాను. అనేక రకాలైనటువంటి సన్యాసాశ్రమాలు తీసుకున్న యతీశ్వరుల్ని చూశాను. ఎవరికి కూడా సాత్విక శ్రద్ధ ఎక్కడా కనపడటం లేదు. అంచేత అందరికీ శ్రద్ధ పోయింది. ఆ మహామహుడి యొక్క ప్రతాపం రాజా మార్గం అలా ఉంది కదా, రాజా ప్రతా ప్రజాని కదా, రాజుకి శ్రద్ధ లేదు. ఒకవేళ వాడికి ఉన్నా అక్కడ నుంచి చూడదు సరి అయిన దానిలో లేదు, వాడి ఎదురుకి కూడా సరి అయిన శ్రద్ధని వికటనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇదే నేను అనుకున్నంత మాత్రం కాక ఇది దొరకదు అని అంటే ఆవిడ అంది శ్రీదేవి జనకాత్మజ దశముఖస్య ఆసీ గృహే రక్షస నీతాచై ప్రసాదలం భగవతి వేదత్రయీ దానవై గంధర్వస్య మదాలసంచతనయాం పాతాలకేతు క్షదా దైత్యేంద్ర అపజహార హంత విషమాహ మామా విధే వృత్తయ.
స్త్రీలు సహజంగా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అని. వాళ్ళ మూడు పేర్లు మహాలక్ష్మి దేవి స్వయంగా సీతాంబవారిగా ఉన్నప్పుడు రామాసుడి చర్మం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే వేదత్రయము పాతాళానికి తీసుకెళ్ళబడిపోయింది రాక్షసుల చేత, పాతాళంలో పాతబెట్టబడింది. సర్వానుష్ఠానపూర్వక మూలభూతమైన వేదత్రయం దైత్యుల చేత పాతాళ లోకానికి కొనుగోబడింది. ఇంకొకడు గంధర్వుడు మదారస అనేటువంటి కన్యని పాతాళ కేతువు అనేటువంటి దైత్యేంద్రుల చేత అభరింపజేసి చూస్తూ కూర్చున్నాడు. ఏం చేయాలి, తన కూతుర్ని మదారసని పాతాళ కేతువు పట్టుకుపోతూ ఉంటే ఇప్పుడు ఏదీ చేయలేకుండా కూర్చున్నాడు. ఇలాగా శ్రద్ధ అనేది పాషంతుల చేతులు కూర్చుంటే చూస్తూ కూర్చున్నారే తప్ప వాళ్ళే నివారించలేకపోయాడు. మహాలక్ష్మి దశక్రియుడు పట్టుకుపోతూ ఉంటే సీతమ్మవారిని రావణాసంలో అపహరిస్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేయగలిగారు, అది సింహానికిగా చెప్పిన మాట. ఆ సీతామ్మవారి లాంటిది ఈ శ్రద్ధ, రావణాసుడు లాంటిది పాషంత మతం. ఆ మతం మీద వెళుతుంది ఆవిడ కొట్టుకుపోతుంది. అంటే ఈ శ్రద్ధ సాత్విక శ్రద్ధగా కాకుండా అపమార్గంలో వెళ్ళిపోయింది. రావణ చేత అపహరింపబడిన చేతలాగా, బాగా పాతాళ కేతువు చేత తీసుకోబోతున్నటువంటి పదాలసలాగా ఈ పాషంత మతాలు అన్నీ కూడా ఈ శ్రద్ధని కబలిం చేస్తున్నాయి. అప్పుడు ఆ శ్రద్ధ సాత్వికం కాకుండా తామస శ్రద్ధ అయిపోతుంది అని ఈ రకమైనటువంటి ఆవేదన వీళ్ళు కరుణ శ్రద్ధ వీటిల్లో కనిపించేటువంటి అదే శాంతికి కరుణకి ఉండే సంభాషణ చూపించాడు. ఈ విధంగా ఎదరకుండా చూస్తే ఓ రాక్షసుని ఎవరో కనిపించాడు శాంతి అడుగుతాడు. శాంతి కోసం రాక్షస ఆ రాక్షసుని ఎవరో కనిపిస్తున్నాడు వాడు ఎవరో అడిగింది. అంటే చూశాడు పశ్య పశ్య ఏష గలం మలపక్షుల బీభత్స ఉత్ప్రేక్ష దేహక్షవి ఉల్లుంచిన శిగుర ముక్త వసన దుర్దర్శన శిఖి శిఖండ పిచ్చికాస్తయ ఇత ఏమ అభివర్తతే. వారు ఇటే వచ్చాడే, చాలా భయంకరంగా ఉన్నాడు, పెద్ద పెద్ద కళ్ళు ఉళ్ళు తిరుగుతూ ఉన్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు, వాడు ఇటే పోయి వస్తున్నాడు అని అంటే పక్కన శాంతి చెబుతున్నాడు ఏం కాదు సఖీ నాయం రాక్షస వాడికి రాక్షసులేం కాదు, వారికి ఏంటంటే ప్రతాపాలేమీ లేవు. మరి ఎవడు పిశాచమా అంటే అదే కాదు, మరి ఎవరు అని ఎంత అంటే వాడు చెప్పుకున్నటువంటి తరగతి అనంతరమేవ నరక వివరాదిత్యేన కోపి నరకీ భవిష్యతి. ఏదో నరకంలోంచి వచ్చినటువంటి ఎవరో నరకలోకంలో ఉండే మహాపాపాలు ఈ రకంగా వచ్చాడా అంటే వాడు రాక్షసులా అనుకున్నాడు కాదు, ఒక విశాఖమా కాదు, నరకలోకంలోంచి ఎవడైనా వచ్చాడా కాదు, వీడెవడు అని అంటే మహామోహ ప్రవర్తితో ఎం దిగంబర సిద్ధాంత అని తీర్మానం చేశాడు. మహామోహుడు మన మీద పంపించినటువంటి దిగంబర సిద్ధాంతం ఇది. ఇది వైదిక శ్రద్ధని పూర్తిగా సమనాశనం చేయడానికి బయలుదేరి వచ్చిందన్నమాట. తత్ సర్వథా దూరే పరిహరణ ఏమస్య దర్శనం, వాడు మొహం చూడకూడదు మనం బయటకు పోదాము అనుకున్నాను. ఎందువల్ల వాళ్ళు అహింసా మార్గాన్ని ప్రచారం చేస్తున్నాము అనేటువంటి అభిప్రాయంతో యజ్ఞయాగాదులు దూరం చేసేస్తున్నారు. యజ్ఞయాగాదులు వైదిక మత శ్రద్ధతో చక్కగా చేసేటువంటి వాళ్ళందరికీ మీరు చేసేదంతా హింస, ఈ యాగాలు పనికిరావు, దేవతలు లేవు, యాగాలు లేవు, దీనివల్ల తప్పు ఎంతో చేయొద్దు, ఈ రకంగా వైదిక మార్గ విముఖంగా మనం తయారు చేస్తున్నారు. అందుచేత వాళ్ళు మనకు చాలా ప్రమాదకారంలో ఉన్నారు. అది ఎలాగండి అని అంటే నవద్వీపపురి నవద్వారపురి మధ్య ఆత్మా దీప ఇవ జలతి. వాళ్ళ సిద్ధాంతం చెప్తున్నారు, తొమ్మిది ద్వారాలు కలిగిన శరీరం నవద్వారపురే దేహే దేహం, దాని మధ్యలో ఆత్మ ఒక దీపంలాగా వెలుగొందుతూ ఉంటుందట. ఏష జనమన భాషిత పరమార్థోయం మోక్ష సుఖ. వీడు జైనుడు చెప్పినటువంటి మహావీర జైలు చెప్పినటువంటి ఉద్దేశం ప్రకారం ఇదే మోక్షాన్ని ఇచ్చేటువంటిది సిద్ధాంతం. దానిలో పరమాణు పుణ్యాలు ఉద్గలవాదములు పేర్లు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను చెప్తే మీకు కష్టమవుతుంది. మలమయ ఉద్గల పిండి సకల జలయిరపి కీదృశి శుద్ధి ఆత్మా విమల స్వభావ ఋషి పరిచరమయ జ్ఞాతవ్య అని ఆ దిగంబరుడు వాళ్ళందరినీ సేవించి వాళ్ళ పరిచరం చేత తెలుసుకోవాల్సిన విషయమే తప్ప ఏ నీళ్ళతో శుద్ధి చేస్తాను, దాంతో ఇంకో రకమైనటువంటి సాధనాల చేత శుద్ధి చేస్తాము అంటే కుదరదు. కనుక దూరే చరణ ప్రణామ కృత సత్కారం భోజనం నిష్టం ఈర్ష్యామలం నకార్యం ఋషీణాం దారాం క్రమమాణానాం అనేటువంటి శ్లోకాలని చెప్పి దిగంబర సిద్ధాంతం తాలూకు సంగ్రహమైన పరిచయాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడ తర్వాత శ్రావకుల యొక్క కుటుంబం ఇదంతా ఉంది కదా, వాళ్ళ దిగంబర సిద్ధాంతంలో మనం అందరం ఎలా చేస్తున్నాము అని అంటే శాంతి దాని అభిప్రాయాన్ని చెప్తుంది. దురాచారా
సదాచారాం దుర్దర్శ ప్రియదర్శనాం అంబాం అనుసరత్యేష దురాశ కథంచన. అంటే సన్మార్గంలో నడిచే తల్లిని దుర్మార్గం అపమార్గంలో వెళ్ళే పిల్ల అనుసరించలేదు, అలాగే ప్రియదర్శనం కలిగినటువంటి స్త్రీని దుర్దర్శనాలు ఆమోదించదు, అలాగే దురాశ అనేటువంటిది మనని అనుసరించదు. ఇది సౌగతలు జైలు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని బట్టి కొద్దిగా అంచేత దురాశ అనేది ఎప్పుడూ మా అమ్మని అనుసరించదు. మా అమ్మ ఎవరు అంటే శ్రద్ధ. శ్రద్ధకి దురాశకి ఆవిడ దూరం. శ్రద్ధ ఉన్న దురాశ ఉండదు. ఎప్పుడూ ఆశాపాశంలో కొట్టుబెట్టాడే వాడికి శ్రద్ధ ఉండదు. అక్కడ వృద్ధాగమంలో వాళ్ళ బుద్ధులు యొక్క ఆగమాన్ని బట్టి వాళ్ళ సిద్ధాంతాలు చెప్పడానికి వాడు ఎవడో వచ్చాట. ఆ శ్లోకాలన్నీ కూడా సర్వే క్షణక్షయిన నిరాత్మకాహ ఎత్ అర్పితాహ బహిరివ ప్రతిభక్తి భావాహ సైవాజున విగలితాఖిల వాసనత్వాత్ ధీసంతమి స్ఫురతి నిర్విషయోపరాహ. అంటే క్షణిక విజ్ఞానమే ఆత్మ అనేటువంటి సిద్ధాంతం వాళ్ళకి. ఆ క్షణిక విజ్ఞాన ఆత్మవాదం ఎక్కడ బుద్ధిలో ఏ విషయం కనిపిస్తుందో ఆ క్షణంలోనే ఆ వస్తువు ఉంటుంది తప్ప మరుక్షణంలో ఆ విషయం ఉండదు. క్షణక్షయిన ప్రతి వస్తువు కూడా ఒక క్షణంలో పుట్టి మరుసటి క్షణంలో నశించిపోతుంది. కేవలం క్షణికమునే కాదు, అసలు వాస్తవమైన స్వరూపం లేదు. నిరాత్మకాహ, నిరాత్మకాహ అంటే ఆత్మశబ్దం స్వరూపం. నిస్వరూప అంటే వాళ్ళ యొక్క స్థితే లేదు, స్వరూపమే లేదు, స్థితి లేనటువంటి వాళ్ళు. అయితే ప్రామాణికమైన మార్గం ఇదే. ప్రతి ప్రపంచంలో కనిపించే ఏ వస్తువైనా అది ఒక్క క్షణకాలం ఉండిపోతుంది, దానికి నిజమైన ఉనికి ఉండదు అని క్షణిక విజ్ఞానాత్మవాదం చేసి వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి అంటే గుహలు క్లేశాభములు కాదు, అభిప్రాయ అనురూపం కానీ మనకి వాటిని అన్నింటినీ కూడా మనం అనుసరించవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని ఉత్సవాలు చేస్తూ ఉండాలి. కామ మహోత్సవము అదే అలాంటివన్నీ ఆనందకరమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే రాత్రులందరినీ కూడా శ్రద్ధాపూర్వకం ఆదరపూర్వకంగా సేవించవలసి వస్తుంది. భుక్తిముక్తులు సుఖ సాధ్యములు ఇలాంటి సిద్ధాంతాలన్నింటినీ వాళ్ళు ప్రచారం చేశారు. చేస్తే ఇది బౌద్ధాగమము అనే విషయాన్ని గ్రహించిన దగ్గర శాంతి. అప్పుడు అంది సూయంతాం భగవత సుగమస్య వాక్యానుభవం. సుగముడు చెప్పినటువంటి మాట ఏమిటి తెలుసా? పశ్యామ్యహం దివ్యైన చక్షుష లోకానాం సుగతిం దుర్గతించ. వాళ్ళ సిద్ధాంతం సార్, నేను దివ్యమైన చూపుతో దివ్య దర్శనంతో నేను లోకముల యొక్క సుగతి దుర్గతి రెండింటినీ తెలుసుకున్నాను. ఇలా క్షణికా సర్వే సంస్కార సంస్కారములన్నీ క్షణికములు. నా ఆత్మ అస్థి సాయి, ఒక స్థాయిగా ఉండేటువంటి ఆత్మ లేదు కనుక తస్మాత్ భిక్షుషు దారాణ అక్రమస్సు నా ఈర్షితవ్యం. ఇవాళ సిద్ధాంతం ఎంత దారుణంగా ఉంటుంది. సన్యాసులైన వాళ్ళు సంసారం చేసిన వాళ్ళ మీద కోపగించకూడదు, ఈర్షి చూపించకూడదు. భిక్షుషు దారాణ అక్రమస్సు నా ఈర్షితవ్యం. వాళ్ళు చేసి ఎందువల్ల ఎవరు ఉండడు స్థాయిగా, ఏ క్షణాలు నా క్షణం అన్ని కూర్చునే ఉన్నారు. చిత్తం అనేది తత్ ఏది ఈర్ష్యా నామ. ఈర్ష్య అంటే ఏంటి? చిత్తం యొక్క బలం. అది ఆ క్షణంలో ఆ చిత్తము పోతుంది, మనము పోతుంది. అంటే ఇదంతా ఆలోచించి శ్రద్ధే ఇతస్థావత ఇలా రావయ్యా. ఉపాసకాన్ని భిక్షువునించి చిర మాలింగ స్థేయమా. ఉపాసకుల్ని భిక్షువుల్ని వాళ్ళని ఆదరించి వాళ్ళని గౌరవించి నేర్చుకో అనేటువంటి ఒక ఉపదేశం వాళ్ళు చేశారు. చేస్తే అండి ఇదంతా కాదు, వీళ్ళ దగ్గరికి శ్రద్ధ చేరుకున్న నిజం కానీ మా అమ్మ ఇదివరకుట్లా లేదు. ఇదివరకుట్లా లేదు అంటే ఇప్పుడు మీ అమ్మాయినా? అవును అమ్మాయి. కానీ ఆవిడే కానీ ఆ పూర్వపు వాసనలు కానీ పూర్వపు సంస్కారాలు కానీ పూర్వపు విధానాలు కానీ అన్నీ పూర్తిగా మారిపోయాయండి. ఈవిడ ఇలా తయారైంది అండి. ఈయన ఆయన కాదండి అంటాం చూడండి. లేదు ఈయన ఆయన కాదండి అంటే వాడు మనిషి వాడే కానీ వాడు ఉండాల్సిన తీరు మారిపోయాయి. అలా లేదు, సాత్విక శ్రద్ధగా ఈ వరకు ఉండేది, ఇప్పుడు ఇవి తామసీ శ్రద్ధగా మారిపోయింది. సఖి ఇయ్యమని తామసీ శ్రద్ధ, ఇది తామసీ శ్రద్ధ అంటారు దీన్ని. ఇది ఏం చేస్తారు అంటే శాస్త్రకథను కూడా వెతుక్కున్నావా? అరే క్షపణక శాస్త్రకథాపతి వేసి అన్నారు. నువ్వు శాస్త్రకథను కూడా చెప్తావా అంటే అస్మత్ సంతతి పతిత కశ్చిత్ విజ్ఞాన లక్షణ సముచ్ఛిన్న వాసన మోక్ష్యతే. వాళ్ళ మోక్షం విజ్ఞాన వాసన ప్రవాహం అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ వాసనా సంతతిలో వాళ్ళకు సమ్మతమైనటువంటి ఒక మోక్షాన్ని వాడు చూపించి మా మతంలో మోక్షం ఇదే. రే మూర్ఖ కస్మిన్న మీ మా మంత్రే కోపముక్తో భవిష్యత్తి తతస్థే.
అంటే సాంప్రతం నష్టస్తే కేంద్ర సమకారాన్ని కలిగిస్తుంది అంటే వీడు వెంటనే వాడిని అడిగారు మోక్షం అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడో కాలాంతరంలో ఏదో ఒక అంతరంలో ప్రతి వాడికి మోక్షం వస్తుంది ఇవాళ మన అందరం ఉన్నాం ఇవాళ ఇలా ఉండొచ్చు కానీ ఎప్పుడో ఒకటి ముక్తులు కాకపోతున్నాను ఒకడు 100 సంవత్సరాలు ఉంటే ఒకటి 1000 సంవత్సరాలు ఒకటి 100 సంవత్సరాలు ఎట్లా కదాచిత్ కస్మిన్లపి మన్వంతరే కోపి ముక్తుడు భవిష్యత్తు ఎవడో ఒకడు ముక్తుడు అవుతాడు అవుతాడు కదా కానీ నువ్వు ఇప్పుడే చేస్తావండి వీడికి ఎప్పుడో ఒక మోక్షం వస్తుంది ప్రతి క్షణిక బాధం చెప్తూ ప్రతి వస్తువు ఇప్పటికిప్పుడే పోతాడు అన్నప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో వాడికి ముక్తి రావడానికి తగిన వాతావరణం లేదు పోను ఎప్పుడో పొందుతాడు అంటే అప్పుడు వరకు నువ్వు ఇవ్వడు కదా నువ్వు మోక్షం ఎవరికి అంచేత తతహతే సాంప్రతం నష్టస్య కీదృశ ఉపకారం కరిష్యతి కేనతే ఈదృశో ధర్మ ఉపనిష్ట రెండు ప్రశ్నలు అడిగాను మనం స్వామిగారు ఎవరు వచ్చారు వెళ్ళకూడదు ఈ ఊళ్ళో నేను శ్రీరామచంద్ర గారు వెళ్ళాం ఎవరో యతివేషంలో వచ్చారు ఆయన మేము అడిగింది ఏంటంటే అప్పుడు ఉండే మున్సిపల్ ఆఫీసు వాళ్ళు చైర్మన్ గారు వాళ్ళందరూ గురించి ఏమంటే ఇందిరాగాంధీ గారి నుంచి రికమెండేషన్ తీసుకొచ్చాడు ఈయన మనకి చాతుర్మాస్య వ్రతం ఆయనకి సేవ చేయాలి ఎలా చేయాలంటే ఆయన మమ్మల్ని పిలిచాడు ఇది ఆయన కావాలి నాకేం తెలుసుకున్నాను ఆయన సన్యాసి బాబు మీ గురువు ఎవరు ఏ సంప్రదాయం ప్రకారం వచ్చారు ఏ ద్వైత సంప్రదాయమా లేక అద్వైత సంప్రదాయమా విశిష్టాద్వైత సంప్రదాయమా మీ గురువు ఎవరు అది అడిగితే వాళ్ళు ఏం మాకు గురువు లేడు నాకు తోచిందే ధర్మం నాకు తోచిందే చేస్తాం మీ గురువు ఎవరు నాకు నాకు గురువే లేడు నేనే స్వయం ప్రకటితమైన సన్యాసి నాకు గురువు లేదు నీకు మాట్లాడుకొని ఏ గ్రంథాలు చదువుతారు నాకేం లేదు రాత్రి నిద్రపోయినప్పుడు నాకు ఏదో అనిపిస్తుంది మాట్లాడుకుంటుంది రాసేస్తాను అంతే వాటితో మనమేం మాట్లాడతాం నీకు గురువు లేడు నీకు ఉపదేశం లేదు నీకు సన్యాసి వచ్చింది ఎవరన్నా లేదు నాకు నీకు ధర్మం ఏదో నాకు తోచిందే ధర్మం అంటే నువ్వు వాడితో మనమేం చెప్తామండి ఇప్పుడు ఇలాంటి మాకు తెలియదండి మేము తిరిగిన వాతావరణాలు మా పీఠాధిపతుల వ్యవహారం వేరు మీరు 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 చూసుకోండి మాకు తెలియదని చెప్పి వచ్చేసాను బయటకు దీంట్లో బయటకు వచ్చేస్తూ ఉంటే మా దగ్గర భాషాత్మ డిస్కమ్యూనికేషన్ అవుతున్నాడు వాడికి శిష్యుడిగా భాగస్వామిగా చేరాడు అక్కడ వాడు వచ్చి నమస్కారం చేశాడు ఇదంత వాస్తవం ఉండే కల్పిత కథ కాదు ఇంత వాళ్ళు రావాలండి ఏమిటో ముందుకు వచ్చారు నాకు నెల ఏం ఇస్తాం కానీ వచ్చినే కూర్చోమని మాట్లాడుతున్నాము మౌనంగా దేవుడి దగ్గర కూర్చోవడం పూజ చేసుకుని కూర్చోవడం ఇదే నా దేవుడి సెలవులే కదా అని ఒప్పుకున్నానండి నేను కూడా వాతావరణం అర్థమైంది అంటే బాబు ఇలాంటి స్వామివారి లోకాన్ని మోసం చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి అది వీడి ప్రశ్నలు కూడా అదే సమాధానం నువ్వు ఇప్పుడు చనిపోతానంటున్నావు నీకు మోక్షానికి వస్తుంది అసలు నీ సిద్ధాంతం ఎవరు చెప్పాడు అని అడిగాడు కేన ఈనిత ధర్మ కేనతే ఈదృశో ధర్మ ఉపదిష్ట ఎవడు ఈ ధర్మం ఇలాంటి ధర్మాన్ని చెప్పినవాడు నీకు ఎవడు ఉపదేష్ట ఎవడు అని అడిగాడు అడిగితే అరే సర్వజ్ఞో బుద్ధ ఇది కథం త్వయా జ్ఞాతం బౌద్ధ సత్య దర్శనం అండి ఇది అని అంటే అలా కాదు ఆయన మాత్రం ఇలా తప్పుడు పని చేస్తాడా అలా కాదు ఏది తస్య పాఠమైన సర్వజ్ఞత్వం ప్రతిపన్నోసి తదహమపి సర్వం జానా ఆయన చెప్పినట్టుగా ఆయన ఉపదేశం చేత నువ్వు సర్వజ్ఞుడు అయిపోతే నేను సర్వజ్ఞుడే ఎందుకంటే మరుక్షణంలో నువ్వు ఉండవు నేను ఉండవు ఈ క్షణంలో నీకేమీ రాదు నాకు రాదు నువ్వు సర్వజ్ఞుడు అంటే అందరూ సర్వజ్ఞులదే కావాల్సి వస్తుంది తమమ్మకి పితృపితామహై సహ సప్తపురుషం అస్మాకం దాస నువ్వు 7 పురుషాలతో కలిపి నీ తాతమ్మ అందరితో కలిపి నువ్వు మాకు దాసుడే అవుతావు అని అడిగాడు వేళప్ప అంటే ఖండన గ్రంథాల్లో ఈర్ష్యతోటి వాడు చెప్పిన సిద్ధాంతం మనస్సుకు నచ్చకపోతే ఈ రకమైనటువంటి ఛలంతో లేకపోతే పరుషమైన వాక్యాలతోటి వాదాలు కనిపిస్తూ ఉంటాయి ఆ పాప పిశాచ మలబంకధర కష్టవాహన దాస నేను నీకు దాసున్నాను పైగా నమ్మకనే కాదు మా సత్త పురుషాలతో కలిపి వీళ్ళందరితో కలిపి నాకు దాసుడు అంటావా అని ఆ భిక్షువు బౌద్ధ భిక్షువు వీడి మీద కోపంతో నువ్వు పాపాత్ముడివి పిశాచుడివి అనేక దోషాలు గలవాడివి నువ్వు నాకు దాసుడు ఎవరు ఎవడు దాసుడు ఏంటి అని అడిగితే వాడు సమాధానం చెప్పాడు స్వయం నష్ట పరాణమి నాశయితం ఇచ్చేసి నువ్వు నశించిపోయావు ఇతరులందరినీ నశింపజేద్దాం అనుకున్నావు మా సిద్ధాంతం అంటే స్వయం తీవ్ర పరాంస్థారయతే వేదాంత సిద్ధాంతంలో తన తరించి ఇతరులందరినీ తరింపజేసేటువంటి పరిస్థితి కానీ నువ్వు పాడైపోతున్నావు పక్క వాళ్ళందరినీ పాడు చేస్తున్నావు స్వరాజ్యం స్వరాజ్యం రాజ్యముత్సృత్య లోకే నింద్యాం అనింద్యత అభివాంఛసి కోనామ భవానీ అని పిశాచతాం అని ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉద్యాన శాసనము అంతా కూడా అది పరిహరించవలసిందే తప్ప సరి అయినటువంటి విషయం కాదు అనేటువంటి ఒక మాట చెప్పారు అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి మా గురువులు వాళ్ళందరూ కూడా ఈ రకమైన సర్వజ్ఞత్వాన్ని ఒప్పుకున్నారు
గ్రహ నక్షత్ర చార చంద్ర సూర్యోపరాగ లుప్త లాభ పరమార్థ జ్ఞాన సంధాన దర్శనైన నిరూపితం సర్వజ్ఞత్వం భగవత అర్హత. వాడు వాడి గురువుని బాగా ఎత్తి మా అర్హత అర్హన్ ఇది అథ జైన శాసనవత అని జైన అర్హత మతం పేరు జైన మతాన్ని అర్హన్ అంటారు ఆయన వాళ్ళ గురువుని. ఆయనకి గ్రహ నక్షత్రచారాలన్నీ బాగా తెలుసు, చంద్ర సూర్యోపరాగాల గురించి బాగా చెప్తాడు, లుప్త లాభం పోయిన వస్తువులు ఎలా వస్తాయో చెప్పగలడు, పరమార్థ జ్ఞానం బాగా ఉంటుంది. అలాంటి గొప్ప గురువు గారు మా అర్హన్ అర్హన్ అనే పేరు కలిగినటువంటి వారు, అలాంటి సర్వజ్ఞుడైన ఆయన చెప్పిన దర్శనం మాకు ఇది అని అంటే, తస్మాత్ లోకత్వయ విరుద్ధాత్ అర్హత మతాత్ వరం సుగత మతమేవ సాక్షాత్ సుఖావహం అతిరమణీయం పశ్యామః. క్రమక్రమంగా అంతకు ముందు చెప్పినటువంటి దర్శనం కంటే ఇది కొంచెం బాగుంది, దీనికంటే మరొకటి బాగుంది. అలాగే ఆస్తిక దర్శనాల్లో కూడా ఈ తారతమ్యం ఉంది. న్యాయ దర్శనం వైశాఖిక దర్శనం ముందు చెప్తారు, దానికంటే పైమెట్టుగా న్యాయమతం బాగుంది, దానికంటే సాంఖ్యమతం బాగుంది, దానికంటే నిరీశ్వరవాదం కంటే శేశ్వరవాదం యోగమతం బాగుంది, దానికంటే కర్మవాదంలో పూర్వమీమాంస బాగుంది, దానికంటే దర్శనేశ్వర సర్వేశ దర్శనీయతమైన దర్శనం వేదాంత దర్శనం అనే మెట్టు. అలాగే నాస్తిక దర్శనాల ప్రస్థానంలో ముందు చాలా కూడా చెప్పాడు, అది ఏమి లేదంత అంత బాగాలేదు, దానికంటే కొంచెం పై మెట్టులో బౌద్ధ మతం చెప్పారు, దానికంటే జైన మతం బాగుంది. ఇప్పుడు అర్హత మతం కంటే సుగత మతం చాలా బాగున్నట్టుగా అనిపిస్తోంది అని అంటే, ఈ మతాలు గోళమనుకుంటూ అన్యతో గచ్చామహ అందులో శాంతి. ఇదంతా మనకి మనస్సు మీద అంకింప చేసే విధానం కాదు, దీంట్లో మనం తలపెట్టడం అవసరం, పైగా ఎవరికి వెళ్ళిపోదాం. ఆ శాంతి ప్రయాణం చేస్తూ కొంత దూరం వెళితే యేష పురస్థాత్ సోమసిద్ధాంత, వీళ్ళు సోమసిద్ధాంతము అనేటువంటిది మరో మాట వచ్చింది. సోమసిద్ధాంతం అనే మాటకు అర్థమేంటి అంటే ఉమయాసహిత సోమ అంటే పార్వతీదేవితో కలిసినటువంటి పరమేశ్వరుడు. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం అంటే పాశుపత పదం, పాశుపత దర్శనం పేరు. ఆ పాశుపత దర్శనానికి సోమసిద్ధాంతము అని పేరు పెట్టాడు. ఇహలోక ఏ నరక రూపా ఆశయ వ్యాధయశ్చ ఏత భిన్నలోకే ప్రమాణాభావ, అది వారి దర్శనం. షోడశ వర్షా స్త్రియ సుందర సుమనసాం మాలా అయమేవ స్వర్గ. లోకద్వయ విరుద్ధ ఇహలోక పరలోకయో విరుద్ధాత్ దుఃఖాత్ ఇహలోక సుఖరూప. వాళ్ళ సిద్ధాంతాల్లో ఇహలోకం పరలోకం రెండు ఉన్నాయి, దానిలో పరలోకం కంటే ఇహలోకం మంచిది. దీనిలో అందమైన ఆడపిల్ల వాళ్ళు, మంచి డబ్బున్న వాళ్ళు, మంచి ఇళ్ళు వాళ్ళు ఇవే మంచివి, ఇవే స్వర్గం అంటే. ఎందుకంటే స్వర్గం లేదు, సుఖంగా ఆనందంగా ఉండడమే సుఖం. నరకం అంటే ఏమిటి, ఈ లోకమే నరకం కూడా ఉంది, ఎక్కడ రోగాలు వచ్చుతో కూడితే నరకం, సుఖంగా ఆనందంగా సంసార భోగాలు అనుభవిస్తే స్వర్గం. నరకం ఎక్కడో లేదు, స్వర్గం వేరేగా లేదు, నరకము ఇక్కడే ఉంది, స్వర్గము ఇక్కడే ఉంది, ఈ లోకమే చాలా గొప్పది. సాక్షాత్ సుఖావహం ఏది అంటే ధర్మం అనే మాట అక్కడ లేకుండా ఏది చేస్తే మనకు వెంటనే ఆనందం కలుగుతుందో అదే ధర్మం, అదే సుఖం. నిర ధర్మ నిరపేక్షంగా సుఖజనకమైనది ఏదో అదే సుఖావహం. మీరు ధర్మము కార్యసిద్ధి లోకంలో ఉన్నారంటే అదంతా అవసరం అని ఇలాంటి వాదాలు వాళ్ళు ఏవ చేశారు. నరాస్థిమాలాకృత చారుభూషణ శ్మశానవాసి నృకపాల భోజన పశ్యామి యోగాంజన శుద్ధ చక్షుష జగన్ మిథ భిన్న అభిన్న ఈశ్వర అనేటువంటి వాళ్ళ సిద్ధాంతంతో, అంటే మానవ పురుషుల్ని మనసులో మాలగా పెట్టుకున్నటువంటి వాడు, భూషణంగా పెట్టుకున్న వాడు, శ్మశానంలో నివసించేటువంటి వాడు అయినటువంటి శుద్ధమైనటువంటి దర్శనం కలిగినటువంటి పరమశివుడు ఉన్నాడు, ఆయనే మాకు ఆరాధ్యుడు, ఆయనే దర్శనం గలవాడు. అలాంటి ఆయన యొక్క వ్రతాన్ని మనం స్వీకరించడమే పాశుపత వ్రతం, పాశుపత దర్శనం అనే పేరు. ఈ రకమైన కొంతమంది చెబితే మరొకటి కూడా వచ్చి కాపాలిక దర్శనం మరొకటి చెప్పాడు, వాడు వచ్చాడు. వాడేంటి అంటే కపాలిక దర్శనం అంటే భైరవోపాసకుడు వాడు. ఈ ధర్మ క్షపణములు కంటే వాడు ఏడు శైవులు కాపాలికులు క్షపణకులు. ఈ రకంగా కొన్ని కొన్ని నాస్తిక దర్శనాల్లో తారతమ్యాలతో వాళ్ళన్నీ కూడా వాళ్ళందరినీ చూపిస్తే మీరందరూ విప్లవంభములయ్యారు, మీరందరూ మనం మోసం చేస్తున్నారు. చతుర్దశ భవనోత్పత్తి స్థితి ప్రళయ ప్రవర్తక వేదాంత ప్రసిద్ధ సిద్ధాంత విభవ భగవాన్ భవానీపతి దర్శయామస్తరికి ధర్మశాస్త్ర మహిమానం అని ఆ కాపాలకుడు అందరికీ జగదీశ్వరుడైనటువంటి పరమశివుడు ఉన్నాడు, ఆయన యొక్క మహిమను నేను చూపిస్తాను,
ఆయనకి బలిస్తే ఆయన ప్రసన్నుడవుతాడు, దానివల్ల ఘోరాలు అయినటువంటి పాపాలన్నీ చేసిన వాళ్ళకి పాపాలన్నీ కూడా పోతాయి అని ఆ కాపాలకుడు వాళ్ళ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ వాళ్ళు ప్రదర్శించి చెప్పారు. దృష్టంత్వా సుఖం వినాన విషయై ఆనందబోధోచిత జీవసుజ స్థితిరేవ భక్తి ఉపలావస్థ కథం ప్రార్థ్యతే అని ఒక మాట. ఇక్కడ పరమాత్మ ఉమాదేవి యొక్క భర్త అయినటువంటి శివుడు చెప్తున్నాడు ఏమని అంటే, చంద్రశేఖరుడు యొక్క శరీరాన్ని ఆరాధించేటువంటి వాళ్ళకే మోక్షము, సౌఖ్యమే మోక్షం, సౌఖ్య ప్రధానం మోక్ష. అంతేగాని ఎక్కడా విషయము లేకుండా సుఖం అనేది ఎక్కడా లేదు. సుఖవిరహితమైనటువంటి వాళ్ళు రప్పులుగా పడి ఉండడం ఏక్కడా ఎవరూ అంగీకరించరు. కనుక ముక్త క్రీడలు చంద్రచూడవకు ఈ ఫ్యూచే ఉదాహరణపతికి అని బాల సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేశాడు. దీని ప్రకారంగా కొన్ని నాస్తిక మతాలు చెప్పిన తర్వాత ఈ ఇందాక చెప్పినటువంటి జైన సిద్ధాంతం కంటే కాపాలక సిద్ధాంతం బాగుంది అని ఒకడన్నాడు. వీటికంటే ఇంకా ఇతరమైనటువంటి సిద్ధాంతాలు బాగున్నాయి అని చదవమంది అర్హంత అనేటువంటి పేరుతోటి అర్హం అంటే జైన సిద్ధాంతంలో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ వాదంతో చెబుతూ వాళ్ళ కిమత్రయుక్తం భవతి పిచ్చికయా చాదయిష్యామి అని వాళ్ళ మతాలన్నట్టు ఒకళ్ళొకళ్ళు నీదికి నీదానికంటే దాని బాగుంది నా దానికంటే ఇది బాగుంది అనేటువంటి మాట. దానికోసం కాపాలకుడు ఉపసంహారం చేస్తూ ఏమన్నాడంటే, ఇదం పవిత్ర అమృతం ప్రీయతాం భవభేషజం పశుపాశ సముచ్ఛేద కారణం భైరవోదితం. పశుపాశములు అంటే పశువులు అనే మాటకర్థం, పాశము పశుపాశము అంటే జీవుడు, పశువులు బద్ధ జీవ, వారి యొక్క పాశము అనేటువంటి దానికి బంధం అర్థం. బంధములో చిక్కుకున్నటువంటి జీవుడికి పశువు అని పేరు. వారి యొక్క బంధాన్ని పాశము అంటారు. దాన్ని పోగొట్టేటువంటి దానికి కారణం ఏది అంటే భైరవోదితమైన మార్గము. భైరవుడు చెప్పినటువంటి మార్గమే ఈ బద్ధజీవుల యొక్క బంధాన్ని పోగొట్టేటువంటిది అనేటువంటి విచారణ వాడు చెప్పారు. కాపాలకుడు చేసినటువంటి మాట, వాళ్ళు సురాపానాదులు అవన్నీ కూడా దానిలో ఉన్నాయి. కనుక ఆ రకమైనటువంటి అలవాట్లతో ఉన్నటువంటి ఆ మతాన్నింటినీ కూడా చెప్పి అమూల్య క్రీతం దాసత్వయం లబ్ధం తన నృత్యావస్థావత్. దీని తర్వాత వాళ్ళిద్దరికీ ఇద్దరు సుర యొక్క మాధుర్యము, దాని యొక్క గంధము, మంచి వాసన ఇవన్నీ కూడా నాకు లభించాయి కనుక సురాపానం చేయడం బాగుంటుంది అని ఆ కాపాలినితో కలిపి కాపాలకుడు నృత్యాన్ని చేశాడని ఆనందాన్ని అనుభవించాడని మదముతో బాగా మత్తెక్కి వాడు వ్యవహారం అంతా చూపించాడని కొంత వర్ణన చేశాడు. ఆ తర్వాత కాపాలకుడు చెప్పినటువంటి సిద్ధాంతం అయిన తర్వాత శాంతి మనకు చెప్పేటువంటి మాట ఏంటంటే, సఖి అంబాలకుడి హతాశాలం శ్రీమోని మాట ఒకటి ఏంటంటే, అంబాగతం అని అంటే మా తల్లి గురించినటువంటి ఒక మాట వినిపిస్తోంది, మా తల్లి గురించి ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉంది, దాన్ని శ్రద్ధగా విన్నాము అనేటువంటి మాటకి ఉపసంహారం చేశారు. మొదటి ప్రక్రమం ఎక్కడ అంటే కరుణ శాంతి, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ఈ మధ్యలో వాళ్ళందరూ రాక్షసు వచ్చాడు, పిశాచమో దయ్యమో నరకం నుంచి వచ్చాడా ఈ మాటలన్నీ చెప్పి మధ్యలో దిగుబడి సిద్ధాంతాలని, కాపాలక సిద్ధాంతాలని, వైదిక సిద్ధాంతాలని వీటన్నింటినీ ప్రవేశపెట్టారు స్వామివారు. అవన్నీ పరిత్యాజ్యములు అని చెప్పడమే మా ఉద్దేశం, వాళ్ళని నిందించడం మన ఉద్దేశం కాదు. మా స్వామివారు కూడా ఉన్నప్పుడు ఒకప్పుడు విశేష భారతీయ స్వామి వారు హైదరాబాద్లో శంకరుడి ప్రస్థానం చేస్తూ ఉంటే, ఎవరు నాస్తికులుగా ఉన్నారో లేక నాస్తికులకి ఆదరణ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా శిరశ్చేతం దండమా అని ఉంది శంకరాచార్య శ్లోకం. స్వాములు వారు అన్నారు అంత పెద్ద మాట ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో అన్నారు, కానీ వాళ్ళందరూ వాళ్ళ మతాలు వదులుకొని మన మతంలోకి రావడమే వాళ్ళకి నందనం, అంతకంటే వద్దు అన్నారు. వాళ్ళ మతాలు వాళ్ళు వదులుకొని మన మతంలో ప్రవేశించడమే వాళ్ళకి నందనం, అదే శిరశ్చేతం అంటే. శిరస్సు తలదీసే కల్లా వాడి తలముకు తీస్తే చాలు, వాడి మనస్సులో ఉండే ఆలోచన తీసేస్తే అదే వాడికి శిరశ్చేతం తప్ప అంత పెద్ద మాట అక్కర్లేదండి. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి కూడా శిరశ్చేదము అంటే వాళ్ళని అనుసరించద్దు, వైదిక ధర్మాన్ని అనుసరించండి, వేదాంతాన్ని నమ్మండి అని చెప్పడమే ఉద్దేశం అండి అన్నారు. అలాగే ఇక్కడ కూడా మనకి అందరికీ కూడా మా అమ్మ గురించిన విస్తోళ్ళు ఆలోచిస్తోంది అనే మాట అంటే, అక్కడ చెప్పారు సఖి దిష్ట్యా వర్ధసే విష్ణుభక్త్య దేవ్యా పార్శ్వ స్త్రీ శ్రద్ధ. విష్ణుభక్తి అనేటువంటి ఒక పాత్రని ప్రవేశపెడుతున్నారు. ఆ విష్ణుభక్తి యొక్క సహకారం చేత ఈ శ్రద్ధ సాత్వికంగా లోకంలో విరాజిల్లుతోంది అని ఆ శ్రద్ధాదేవి
ఆ తర్వాత తల్లి. రాముడి యొక్క సహచరి విష్ణు భక్తి. వాళ్ళందరినీ తెలిసి తీసుకొచ్చి వాళ్లతోటి లోకంలో పుణ్య సత్సంబంధాలన్నీ పెంచి దానివల్ల కృతార్థత చూపించేటువంటి మార్గం ఒకటి చెప్పారు. ఇక్కడ ఇక్కడికి ఒక భాగం, దీని భాగంలో చిత్తప్రసాదం కలగాలి అంటే యోగదర్శనంలో సూత్రం ఉంది. ఆ సూత్రాన్ని చెప్పి ఇక్కడ ఈ శ్లోకాలన్నింటినీ చూపిస్తున్నారు. దీనికి దానికి పరిచయం. ధ్యాయం ఇమాం సుఖిని దుఃఖిని చనకంపాం పుణ్యక్రియా సుభుదితాం కుమతా ఉపేక్షాం ఏం ప్రసాదముపయాతికి రాగలోభ ద్వేషాదిలోష పరుషోటి అది ఉత్తరాత్మ. మంచి శ్లోకం. శ్లోకాన్ని వివరించుకుంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు నాకు ప్రయాణంలో ఉన్నాను కనుక ఆ శ్లోకానికి యోగ సూత్రం మూలం. మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య క్షయాణం భావనాత చిత్తప్రసాదం అని పతంజలి యోగ సూత్రం. మనిషికి మనస్సు ప్రశాంతంగా లేదు, మనస్సు బాగాలేదు అని అందరం అనుకుంటారు. నీ మనస్సు బాగుతాయంటే ఏం చేయాలి? చిత్తం ప్రసన్నంగా ఉండాలి, శాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ప్రపంచంలో ఉన్న జనాన్ని నాలుగు రకాలుగా విడగొట్టారు. సుఖంగా ఉన్నవాళ్ళు కొంతమంది, దుఃఖాన్ని పొందేవాళ్ళు కొంతమంది, పుణ్యాత్ములు కొంతమంది, పాపాత్ములు కొంతమంది. సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాన వాళ్ళతో నువ్వు ఎలా జీవించడం నేర్చుకుంటే నీ చిత్తం ప్రసన్నంగా ఉంటుంది. ఏమిటి? మొదటిది సుఖవంతులతో మైత్రి చేయ. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష నాలుగు యథాశక్తి పడ్డాయి. అంటే సుఖంగా ఉండేటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వాడు ఏసీ కార్లో వెళితే ఫ్రెండ్ అంటే పక్కన కూర్చోంటాడు, మనకు కానీ ఖర్చక్క లేకుండా ఏసీ కార్లో ప్రయాణం చేయొచ్చు. వాడు భోజనం చేసే పలహారం చేసే టైంలో మనం అక్కడికి వెళ్తే మనకి పెట్టకుండా చెప్పింది కదా, ఇంకా మనకి పెడతాం. మన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా సుఖంగా ఉండడానికి ఏ ఉపయోగం అని అంటే మంచి సుఖవంతులతో స్నేహం చెయ్యి మైత్రి అని మొదలైన. రెండోది మరి సుఖం మన దుఃఖం పొందేవాళ్ళ విషయం అని అంటే కరుణ చూపించాలి. వాళ్ళు దూరంగా ఉంటుంది అక్కడ వాళ్ళ మీద దయ చూపించి చాలా గొడవ చేతలను సాధించాయి అంటే నేను బాగా ఏం జరుగుతుంది మాత్రం అనుకోకూడదు. సుఖం తర్వాత దుఃఖం పొందేటువంటి వాళ్ళ విషయంతో కరుణ చూపించాలి. మూడోది పుణ్యాత్ములు ఉండాలి, వాళ్ళని చూసి ఈర్ష్య అసూయలకి లోటు కావద్దు, ముదిత సంతోషించు. మనం చేయలేకపోయింది పని వాళ్ళు ఎలా చేస్తున్నారు, చాలా ఆనందం ఉంది, మంచి పని చేస్తున్నారు, మేము ఎలాగ చేయలేకపోయాం, మేము చేయలేకపోతే నువ్వే నేను చేసేవాడిని వాడిని కిందకి తీసేసేవారికి వాడు మనం మానేసేవారు నిద్రపోకుండా ఉంటే మన మనసుకి శాంతి ఎక్కడ ఉంటుంది? అంటే వాడు చేస్తున్నారని సంతోషించడం అనుకుంటే నీ మనసుకు శాంతంగా ఉంటుంది. పుణ్యాత్ముల యొక్క ముదిత, పాపాత్ముల విషయంలో ఉపేక్ష. వాడి పాప వాడి పాపం వాడే పోతుంది మనకెందుకంటే దాని గురించి వద్దు. వాడు అలా బాధపడితే మనం ఆనందిస్తామా? కాదు. పోలీ వాడిని పట్టుకుంటామా? మనం ఏం చేయలేము. కానీ వాడి పాప ఫలాన్ని వాడు అనుభవిస్తున్నారు. స్వస్యైవ అవినయస్య ఫలం అనే నా అనుభూయతే అని కాలంలో మాట వాడు చేసుకున్నాడు, అవినయ ఫలం వాడు అనుభవిస్తున్నాడు, మనం ఏం చేయగలం. వాడి విషయంలో ఉపేక్షాభావంతో అప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ శ్లోక ఆ సూత్రాన్ని బట్టి ఈ శ్లోకం ఛాయలో రాశారు సాంబార్. సుఖవంతులతో మైత్రి, మైత్రి కరుణ మృదుతోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాన భావన చిత్తప్రసాదం. ఇక్కడి నుంచి మార్గం మారింది. ఇంతవరకు అపమార్గంలో నడిచింది కథ. మహామోహుడి యొక్క విలాసం, మహామోహ విలాసం అనే పేరుతో మహామోహుడు వాడి యొక్క కుటుంబంలో కామక్రోధాలు, హింస, తృష్ణ, మిథ్యా దృష్టి ఇలాంటి పాత్రలన్నీ ప్రవేశపెట్టి తప్పుడు ఆలోచనతో రాగద్వేషాలకి లోనై అనేక అపమార్గంలో ఉండే పనులు చేస్తూ చేయిస్తూ తాను పాడైపోయి ఇతరులందరినీ పాడు చేసేటువంటి ఒక ప్రణాళిక అంతా చూపించాడు. ఇంక ఇక్కడి నుంచి నీ మనస్సు చిత్తం శాంతంగా ఉండాలి అంటే నీకు శ్రద్ధ కావాలి, విష్ణు భక్తి కావాలి, ఉపనిషత్ సరస్వతి కావాలి. శాస్త్ర సరస్వతి అనే మాత్రం ప్రవేశపెడతారు. శాస్త్రాలను నమ్మాలి, ఉపనిషత్తుల్లో చెప్పిన వాగ్మయం మీద శ్రద్ధ కలగాలి, సాత్విక శ్రద్ధని అలవాటు చేసుకోవాలి. దానివల్ల మీ మనస్సుని రాగద్వేష కలుషితం కాకుండా నిర్మలం చేసుకోవాలి. అప్పుడు జ్ఞానప్రసాదం మీకు వస్తుంది, అప్పుడు ప్రబోధోదయం కలుగుతుంది అని తర్వాత ఉత్తర భాగంలో ప్రబోధోదయం తాలూకు మార్గాన్ని నిర్ణయం చేస్తారు. ఆ మూడు అంకాలకి వివేక ఉద్యోగము, వైరాగ్య ప్రాదుర్భావము, జీవముక్తి అని మూడు అంకాలకి పేరు. అవి తర్వాత భాగం. ఇంకా ఇప్పుడు అక్కడ లేదంతా ముందు చదువుకున్నాం.
కావలసిందంతా వాయిదాలు వేస్తున్నాం తర్వాత సిద్ధాంతం. మానవ జీవితం లాగే ఉంటుంది, మంచి పనికి వాయిదాలు పడతాయి, చెడ్డ పని అంటే వెంటనే చేసేద్దాం అనిపిస్తుంది. అంటే మనకి ముందు అంటే సాధు శబ్ద జ్ఞానానికి అసాధు శబ్దాలు కూడా ఉపాయాలు అవుతాయి, అథవా ఉపాయ అపశబ్ద జ్ఞానం సాధు శబ్ద జ్ఞాన శ్యానం వ్యాకరణ సంప్రదాయం. ముందు అపశబ్దాలు తెలిస్తే వాటిని నివారించుకుని సాధు శబ్దాలు మనం వెతుక్కోవచ్చు. అంటే సాధు శబ్దాలు తెలుసుకోవడానికి అపశబ్ద జ్ఞానం ఎలా అవసరమో దానికి ఉదాహరణ వాటంజీల భాష్యంలో చెప్పిన మాట ఏంటి అంటే నుయ్యి తగ్గుతాడు దేనికి అంటే నీళ్ళు కావాలి, స్నానం చేయాలి, పానం చేయాలి, తాగడానికో వ్యవసాయానికో నీటి కోసం ప్రయత్నం చేసి నుయ్యి తగ్గుతాడు. ముందేమొస్తుంది పొడకు వస్తుంది, చెమట వస్తుంది. ఒళ్ళు శుభ్రంగా ఉన్నటువంటి వాడు వీడు మృదా మాంసం దిస్తే అవకీర్ణో భవతి అని. ముందు వీడి కోరలు నీరు రాదు, ముందు వచ్చేదంత మట్టి పట్టడం, చర్మం అంతా మట్టితోటి నిండిపోవడం, చెమటలు పడడం, చాలా భయంకరమైనటువంటి దుఃఖానికి లోనవడం ఇదంతా ఉంది. సహ అప్సు సంజాతాసు తటయేమ దోషులు నిర్ఘాటిష్యతే భూయ సాచ అభ్యులయ్యని యోగోపదిష్యత. తర్వాత నీళ్లు పుట్టిన తర్వాత దాని వచ్చేటువంటి మహాఫలంలో ఈ దుఃఖము పోతుంది, ఈ తాత్కాలికమైన బాధలు పోతాయి, శాశ్వతమైన ఆనందం మిగులుతుంది. అలాగే ముందు మూడంకాల్లోనూ ఆ మహామాయా ప్రాదుర్భావం, మహామాయా విలాసం, మహామోహ విలాసం, అవినయం, నాస్తిక దర్శనాలు ఇలాంటి వాటికంటే ప్రస్తావన చేసి ఇక సరైన దారి చూపించడానికి స్వామివారు కృపణ చూపుతారు. మనం మళ్ళీ ఏమంటే మద్యంలో తారీఖు నుంచి ఆ శేషపోర్వం చేసుకుందాం. ఇంతవరకు అవకాశం ఇచ్చిన గురుదేవులకి నమస్కారం. నీలకంఠ శాస్త్రి గారు మేమందరం చూసిన మనిషి, మనందరికీ గురు కలుపుతాయన. నేను ఆయన దగ్గర సాక్షాత్తుగా చదవలేదు కానీ మా గురువు గారికి తోడేదాయి, నేను పేరు వెంకటేశ్వర శాస్త్రి గారికి తోడేదు, అది రామకృష్ణ శాస్త్రి గారి అల్లుడు గారు మహాపురుషుడు. ఆయన ఆయన్ని స్మరించుకుంటూ ఈ మూడు రోజులు కొద్దిగా ప్రసంగం చేసుకునే అవకాశం
భగవాన్ ప్రభోద చంద్రోదయం. Yeah,